సరిత అనగానే ఒక డిఎస్పీ అనేది ఒక ట్యాగ్ లైన్ లాగా వచ్చేసింది, డిఎస్పీ మీ సర్నేమ్ లాగా వచ్చేసింది. స్టార్టింగ్లో ఏంటి ఎప్పుడు ఇంకా డిఎస్పీ అంటున్నారు, నేను రిటైర్ అయ్యేటప్పుడు కూడా అదే అంటారా అని అనిపించేది. బట్ నో నో, నౌ ఐఎమ్ హ్యాపీ. నా ప్యాషన్కి వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ టు ద సొసైటీ అనే నా ఐడియాలజీకి ఇది మంచి ఒక ప్లాట్ స్కోప్, యా ఒక ప్లాట్ఫామ్. మోటివేషనల్ స్పీకర్ లేకుంటే కావాల్సినటువంటి వాళ్ళకి ఒక మోటివేషన్ ఈజ్ మిస్సింగ్ అనుకున్నప్పుడు పిట్ట కథలు ఇవన్నీ కూడా మీరు ఇన్వాల్వ్ చేసి చెప్పడం, సో దట్ వాళ్ళు మిస్ అయిపోకుండా అది అలాగే ఫిక్స్ అవ్వాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఎలా వచ్చింది, ఏం చేస్తారు? ఇప్పుడు నేను చెప్పేవేవి ఎవరికి తెలియవని కావు, లేదా నాకే చాలా తెలుసని కూడా కాదు. ఇట్స్ ఆల్ అవుట్ ఆఫ్ వాట్ ఐ లెర్న్డ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్. వి ఆర్ జస్ట్ పోలీస్ ఆఫీసర్స్. మేమేమి ఇమ్మీడియట్గా జాదు చేయడానికి ఉండదు, ప్రాబ్లమ్స్కి ఇమ్మీడియట్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సొల్యూషన్ వచ్చేస్తుంది అనేది ఉండదు. రీసెంట్గా ఇద్దరు టీచర్స్ పాపం వాళ్ళ పాపని మొలెస్ట్ చేస్తున్నారు అనే దాని మీద ఏం చేయాలి, మేము కంప్లైంట్ ఇవ్వాలా ఇవ్వకూడదా అనే కన్ఫ్యూజన్లో కాల్ చేశారనమాట. నైట్ మేబీ అరౌండ్ 11 o'clock, లైక్ దట్. అవేర్నెస్ అనేది రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి దాకా జరుగుతున్నటువంటి క్యాంపెయినింగ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మార్పు అనేది ఎక్కడ రావాలి, ఎక్కడి నుంచి మొదలవ్వాలంటారు? అసలు నేను మొత్తం అందరినీ మార్చేస్తాను అంటే ఇది ఏమన్నా మంత్రమా? మార్చడానికి మార్చలేము, ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. ఇప్పుడు సరిత గారు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి ఎస్పీగా ఉన్నారు, దీంతో పాటుగా మీరు ఎన్ఆర్ఐ కంప్లైంట్స్ చూస్తున్నారు, నార్కోటిక్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు బేసికల్గా వచ్చేవి దేన్ని బేస్ చేసుకొని వస్తున్నాయండి? అన్వాంటెడ్ సెక్స్, అన్నెసెసరీగా అట్లాంటి ప్రలోభాలకి తెలిసి తెలియకో లేకపోతే ట్రాప్కి బలైపోయో ఇట్లాంటి కంప్లైంట్స్, ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా. ఎక్కడో ఫారెన్లో ఉన్న మా అమ్మ ఇట్లా అయిపోయింది, ఇప్పుడు డైవోర్స్ ఇవ్వడానికి కూడా మాకేం ప్రాబ్లం లేదు, కానీ అతను అప్పుడున్న వీడియోస్ని ఇప్పుడు పెట్టుకొని యూజ్ చేస్తున్నాడు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడు. చచ్చిపోదాం అనుకుంటున్నాము, చచ్చిపోయే ముందు మీకు ఫోన్ చేస్తాం. మన దగ్గర లెక్కల్ని పట్టి చూసుకుంటే ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్, ఈవెన్ లైక్ నాట్ ఓన్లీ పోలీస్ ఆఫీసర్స్, మన దగ్గర డిపార్ట్మెంట్లో ఉమెన్ పర్సంటేజ్ చాలా చాలా తక్కువ. బట్ రిజర్వేషన్ అయితే ఉంది, పోలీసులో కూడా రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు చాలా మంది లేడీ సబ్ ఇన్స్పెక్టర్స్ వస్తున్నారు, లేడీ కానిస్టేబుల్స్ చాలా మంది వస్తున్నారు. నేను పోలీస్ ఉద్యోగం చేస్తున్నాను, నా భార్య ఈ ఉద్యోగం చేస్తుందని భర్త గర్వంగా ఎప్పుడైతే చెప్తాడో ఖచ్చితంగా చాలా మంది లేడీస్ ముందుకు వస్తారు. అలా కాకుండా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో తిరుగుతున్నావు, వాడు బైక్ ఎందుకు ఎక్కే, ఈ భూతద్దంలో చూస్తూ ఉంటే వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్వీన్. మనకు సమస్యలు ఎదురైనప్పుడు ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయి అనుకుంటే పోలీసుల దగ్గరికి వెళ్తాం, అదే మనకు ఒక మోటివేషన్ మిస్ అవుతుంది, సవాళ్ళు ఎదుర్కోవాలి వాటి కోసం మోటివేషనల్ స్పీకర్ దగ్గరికి వెళ్తాం. ఈ రెండు కలగలిసినటువంటి వ్యక్తి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ఎస్, తనే పోలీస్ ఆఫీసర్ సరిత గారు. సరిత గారు నమస్కారం. నమస్తే కవిత గారు. ఎస్ మ్యామ్, నాకు సరిత గారు అనగానే ఫస్ట్ డిఎస్పీ సరిత మోటివేషనల్ స్పీచ్ అనేది కనిపిస్తుంది. జస్ట్ లైక్ ఒక సరిత అనగానే ఒక డిఎస్పీ అనేది ఒక ట్యాగ్ లైన్ లాగా వచ్చేసింది, డిఎస్పీ మీ సర్నేమ్ లాగా వచ్చేసింది, ఎట్ ద సేమ్ టైం ఒక మోటివేషనల్ స్పీచ్. ఎప్పుడు గూగుల్ చేసిన ఫస్ట్ కనిపించేది అది మాత్రమే. ఇట్స్ అన్ ఆనర్, ఇట్స్ అ గాడ్స్ గ్రేస్. బట్ డిఎస్పీ సరిత అనేది నాకు కూడా స్టార్టింగ్లో ఏంటి ఎప్పుడు ఇంకా డిఎస్పీ అంటున్నారు, నేను రిటైర్ అయ్యేటప్పుడు కూడా అదే అంటారా అని అనిపించేది. బట్ నో నో, నౌ ఐఎమ్ హ్యాపీ. ఇట్ బికేమ్ లైక్ అ సర్నేమ్, కేజీవీ సరిత పోయి డిఎస్పీ సరిత అయింది. ఇంకా కొంతమంది డిఎస్పీ సరిత గారు కదా మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అడుగుతారు, పేరు ముందు డిఎస్పీ అని పెడతారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేను ఎస్పీఐ ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అవుతుందండి అని చెప్తూ ఉంటాను. సో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ మీరు అనుకున్నటువంటి అదే కదా, మీరు దేనికోసం అయితే మాట్లాడతారో, అమ్మాయిల గురించి, మహిళల గురించి, వాళ్ళు ఎదుర్కొంటున్నవి, లేకపోతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి థ్రెట్స్, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు ఇప్పుడు వచ్చింది కూడా మీరు హోల్డ్ చేస్తుంది, హ్యాండిల్ చేస్తుంది కదా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, దానికి ఎస్పీ మీరు. సో
ఎలా అనిపిస్తుంది మ్యామ్, మీరు ఒక బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్, నేను ఐ డోంట్ వాంట్ టు ట్యాగ్ యూ యాజ్ అ ఉమెన్, ఉమెన్ కంటే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఉంది, ఇంకా లాస్ట్లో మాట్లాడుకుందాం. బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ అండ్ ఒక మోటివేషనల్ స్పీచ్ అనేది చాలా వరకు కావాల్సింది. నేను చెప్పినట్టుగా సమస్యలు ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి, వీటిని ఎదుర్కోవాలి అంటే ముందుకు ఎలా వెళ్ళాలి అనేది. మోటివేషనల్ స్పీచ్ అనేది, మోటివేషనల్ స్పీకర్ అనేది, అవన్నీ ఇప్పుడు కొత్తగా వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇంకా పేరెంటింగ్ అని, నర్చరింగ్ అని, ఇవేవో సెపరేట్గా ఇదొక ప్రొఫెషన్ లాగా అని, అవన్నీ ముందైతే నాకు తెలీదు యాక్చువల్లీ. పోలీస్ ఆఫీసరు, విమెన్ ప్రొటెక్షన్ సెల్, మీకు ఎలా అనిపిస్తుంది అన్నారు ఫస్ట్ క్వశ్చన్. నేను డిఎస్పీగా 9 ఇయర్స్ లా అండ్ ఆర్డర్ 4 సబ్ డివిజన్స్లో చేశాను. బోధన్ డిఎస్పీగా చేశాను నిజామాబాద్, వరంగల్లో నర్సంపేట డిఎస్పీగా చేశాను, ఏలూరు వెస్ట్ గోదావరిలో ఏలూరు డిఎస్పీగా చేశాను, తర్వాత గుంటూరు వెస్ట్ డిఎస్పీగా చేశాను. అన్ని ఎస్డిపిఓ పోస్టులు అనమాట, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్. 9 ఇయర్స్ లా అండ్ ఆర్డర్ ఇది చేశాను. సో మెనీ క్రైమ్స్, సో మెనీ ప్రాపర్టీ అఫెన్సెస్, లాట్ ఆఫ్ బందోబస్ ప్రోటోకాల్స్, మార్నింగ్ నుంచి నైట్ వరకు మ్యాన్ ప్యాకే. కొంతమంది ఎస్పీస్ అయితే చైన్ స్నాచింగ్ అయితే ఒక పెద్ద అఫెన్స్, మేమే తప్పు చేసామన్నట్లు ఉండేది. సో కొన్ని మర్డర్స్ సెన్సేషనల్ అయితే ఆ మర్డర్ ఏదో మేమే చేసామేమో అన్నంత బాధ్యత తీసుకుని, ప్రెషర్ బాధ్యత. లేడీ ఆఫీసర్స్కి ఏమంటే ఇంకా మనకి కొంచెం ఉంటుంది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, తొందరగా డిటెక్ట్ అవ్వాలి, ఇమ్మీడియట్గా సీన్కి వెళ్ళాలి, లోపల ఒక ఇన్బిల్ట్ అర్జ్ ఉంటుంది అన్నమాట. ఎక్కడ మనం తగ్గకూడదు అనేది కూడా ఒకటి ఉంటుంది. ప్యాషన్, సింపతి, ఎంపతి ఇవన్నీ ఒక ఎత్తు, లా అండ్ ఆర్డరు, లీగాలిటీ ఇవన్నీ ఒకటైతే మనం తగ్గకూడదు, ఆ బెంచ్ మార్క్ కన్నా తగ్గకూడదు. ఒక బెంచ్ మార్క్ మనం పెట్టుకుంటాం ఎగ్జాక్ట్లీ. సో ఈ వర్క్స్, తర్వాత బందోబస్తు, మార్నింగ్ నుంచి నైట్ వరకు మ్యాన్ ప్యాక్ చేతిలోనే ఉండేది. నా సబ్ డివిజన్సే కాకుండా పక్క సబ్ డివిజన్స్లో ఏమన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కానీ సెన్సేషనల్ క్రైమ్ ఉంటే కానీ ఐ యూస్ టు బి కాల్డ్ బై ది ఎస్పీ, నువ్వు వెళ్ళి అక్కడ సాల్వ్ చెయ్యి అట్లాగా. సో ఆల్ దిస్ హ్యాస్ గివెన్ మీ లైక్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్, పొలిటికల్ ఇష్యూస్, ఫీమేల్ ఇష్యూస్, చిల్డ్రన్ ఇష్యూస్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, బందోబస్తు ఇష్యూస్, విఐపీస్ వస్తుంటే క్లోజ్ ప్రాక్సిమిటీ టీమ్, ఈ టీమ్, ఆ టీమ్, విఐపీకి బందోబస్తు, స్టేజ్ బందోబస్తు, ప్రాక్సిమిటీ బందోబస్తు, ఆల్ దాట్, ఇవంతా లైఫ్ ఒక ఎత్తు. తర్వాత 2018లో ఐఎమ్ ప్రమోటెడ్ యాజ్ అడిషనల్ ఎస్పీ. అడిషనల్ 9 ఇయర్స్ లా అండ్ ఆర్డర్ డిఎస్పీగా, ఎస్డిపిఓగా చేసిన తర్వాత 4 సబ్ డివిజన్స్, తర్వాత ప్రమోటెడ్ యాజ్ అడిషనల్ ఎస్పీ. దెన్ ఆల్సో ఐ వాజ్ లైక్ నేను ఇక్కడ గుంటూరులోనే అడిషనల్ ఎస్పీగా వస్తానేమో అని కూడా అనుకున్నాము, బట్ ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ విమెన్ ప్రొటెక్షన్ సెల్ 2018లోనే. కానీ అప్పుడు అడిషనల్ ఎస్పీగానే ఎస్పీ హోదాలో కూర్చున్నాను. ఓకే, ఐ వాజ్ లైక్ ఐ వాజ్ యా ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ ఎస్పీ. అప్పుడు ఏమంటే అడిషనల్ ఎస్పీగానే ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఎస్పీ అనమాట. సో అప్పటి నుంచి లైఫ్ ఇంకొక టర్న్ వచ్చిందనమాట. 9 ఏళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో గ్యాదర్ చేసుకున్న నాలెడ్జ్ ఒకటి, లేడీగా ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యం, మన ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఒకటి, సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక చిన్నప్పటి నుంచి ఒక కుతూహలం ఉంది. బికాజ్ ఐ యూస్ టు లైక్ ఐ డ్రెమ్ టు బికమ్ అ కలెక్టర్, జిల్లా కలెక్టర్ అవ్వాలనేది నా అంబిషన్ చిన్నప్పటి నుంచి ఉండేది. అప్పుడు కూడా ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్ కాంపిటీషన్ స్కూల్ డేస్ నుంచి నేను పార్టిసిపేట్ చేసేదాన్ని యాక్టివ్గా. సో అప్పటి నుంచి అంబిషన్ ఉండేదన్నమాట. సో ఏదో ఒకటి వీ హ్యావ్ టు రీపే బ్యాక్ టు ద సొసైటీ అని అవన్నీ నాకు ఈ విమెన్ ప్రొటెక్షన్ సెల్లో, విమెన్ ఇష్యూస్, చైల్డ్ ఇష్యూస్, తర్వాత విమెన్ ప్రొటెక్షన్ సెల్తో పాటు ఎన్ఆర్ఐ సెల్, ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ రీసెంట్గా యాడ్ అయింది అది కూడా, తర్వాత చిల్డ్రన్ హు ఆర్ అబ్యూస్డ్ ఆన్లైన్, సిపిసిసామ్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది, చైల్డ్ పోర్నోగ్రఫీ, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, రేప్ అండ్ గ్యాంగ్ రేప్ కోసం సైబర్ క్రైమ్ పోర్టల్ ఒకటి ఉంటుంది. అది యాక్చువల్లీ అన్ని రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ వింగ్లో ఉంటుంది, కానీ మన రాష్ట్రంలో ఏమంటే విమెన్ ప్రొటెక్షన్ సెల్కి అది యాడ్ చేశారు. సో ఆల్ దీస్ వింగ్స్ ఎట్లా అయిపోయినాయి అంటే, నాకు పర్సనల్గా వీ హ్యావ్ టు రీపే బ్యాక్ టు ద సొసైటీ అని నా పర్సనల్ ఈ పర్సనాలిటీ ఏదైతే ఉందో, అంబిషన్ ఏదైతే ఉందో, దానికి ఇది ఒక మంచి స్కోప్ ఇచ్చింది అనమాట. నా 9 ఇయర్స్ ఆఫ్ మై ఎస్డిపిఓ కెరియర్లో నేను నేర్చుకున్నవి క్లోజ్గా ఒక క్రైమ్ జరగడానికి రీజన్స్ ఏంటి, ఎస్పెషలీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ప్రోటోకాల్ ఇష్యూస్, సైబర్ క్రైమ్, ఇవన్నీ ఒకటైతే క్రైమ్ అగెన్స్ట్ విమెన్, క్రైమ్ అగెన్స్ట్ చిల్డ్రన్, వీటికి
క్లోజ్గా చూసి ఆ నాలెడ్జ్ అంతా ఇక్కడ నాకు ఇంకా యూజ్ అయింది నా ప్యాషన్కి. వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ టు ద సొసైటీ అనే నా ఐడియాలజీకి ఇది మంచి ఒక ప్లాట్ఫామ్. స్కోప్ యా ఒక ప్లాట్ఫామ్. సో ఐ వర్క్ విత్ హార్ట్. ఐఎమ్ టోటలీ ఇండెటెడ్ టు ఆంధ్రప్రదేశ్ పోలీస్ సిఐడి డిపార్ట్మెంట్ విమెన్ ప్రొటెక్షన్ సెల్. అప్పుడు ఎందుకు ఇచ్చారో ఏం ఆలోచించుకొని నాకు సిఐడి ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో. అడిషనల్ ఎస్పీగానే ఆర్డర్లోనే షీఈస్ పోస్టెడ్ యాజ్ ఎస్పీ విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఇన్ సిఐడి అని ఇచ్చారు. అప్పుడు నేనేం దాన్ని పెద్ద రెస్పాండ్ కూడా ఏం కాలేదు. ఇచ్చారు ఓకే ఐ కేమ్ దట్స్ ఇట్. బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఐ లైక్ ఐ లివ్డ్ ఐ వర్క్డ్ టు మై లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ప్యాషన్. సాటిస్ఫాక్షన్ అన్ను ప్యాషన్ అంటాను. సాటిస్ఫాక్షన్ మనకి ఇప్పుడే రాదులేండి, ఏం చేసినా మనకి ఇంకా ఇంకా ఉంటాయి, ఆ లిస్ట్ అట్లానే ఉంటుంది. బట్ ప్యాషనేట్గా వర్క్ చేయడం అది నెంబర్ వన్. నెంబర్ టూ, డిఎస్పీ సరితగా అంటే అనేది ఏంటి అన్నారు మీరు. డిఎస్పీని ఇంటి పేరుగా పెట్టుకోవడం, నేను పుట్టిందే పోలీస్కి. మై ఫాదర్ వాజ్ అ కానిస్టేబుల్ అండ్ ఐఎమ్ బోర్న్. సో ఒక పోలీస్కి పోలీస్ ఆఫీసర్, నాన్నగారు రిటైర్ అయ్యేటప్పుడు సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు. సో ఒక పోలీస్ ఆఫీసర్కి పుట్టిన నేను పోలీస్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ నా పిల్లలు ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ దాంతో వాళ్ళు చదువుకోవడం కానీ పైకి రావడం కానీ అది దగ్గరగా చూస్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా నా పేరు ముందు ఆ పోలీస్ అనేది ఉండడం అనేది ఇట్ ఇస్ అ లైక్ ఆనర్, ఇట్స్ అ గాడ్ గివెన్ గిఫ్ట్. అది ఇట్స్ ఎవరికైనా ఒక పోలీస్ ఆఫీసర్గా చూస్తే అక్కడ సరిత ఎస్పీ లేకుంటే సరిత డిఎస్పీ ఇలా కాదు, మీకు ముందే వచ్చేసింది, ఒక ప్రిఫిక్స్ లాగా వచ్చేసింది, అది ఒక సర్నేమ్ లాగా ఉండిపోయింది. కొంతమంది పెద్ద పెద్ద డెసిగ్నేషన్స్ కూడా పెట్టేసేవాళ్ళు డిఎస్పీ సరిత కింద వేరే ఐజీ డిఐజీ అలా ఇష్టం వచ్చింది, నాకు నవ్వొస్తూ ఉండేది. బట్ ఎనీవే ఐఎమ్ హ్యాపీ, ఇట్స్ అ బ్లిస్, ఇట్స్ గాడ్స్ గివెన్ గిఫ్ట్. ఎగ్జాక్ట్లీ. మీరు ఇప్పుడు అన్నారు పిల్లల గురించి కూడా చెప్పినప్పుడు యూజువల్గా ఆ ఉండే రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఉంటుంది, ఒక డబుల్ అవుతుంది మనకి. మిగతా ఉమెన్ గురించి మాట్లాడుకున్నప్పుడు లేకుంటే వర్కింగ్ ఉమెన్ గురించి మాట్లాడుకున్నప్పుడు వీటన్నిటి గురించి, అండ్ యూఆర్ హ్యావింగ్ ద మోర్ రెస్పాన్సిబుల్ పొజిషన్ నౌ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అనుకున్నప్పుడు. ప్రతిసారి బయట ఏదైనా ఒక ఇష్యూ జరిగితే మన ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి, ఆడపిల్లక చెప్పాల్సిందే, మన పిల్లలకి చెప్పాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. సో అది దాన్ని మీరు ఎలా చూస్తారు హ్యావింగ్ టూ కిడ్స్, అది కూడా ఇద్దరు అబ్బాయిలు అయినప్పుడు? పాపం వాళ్ళకైతే మాత్రం చాలా లెసన్స్ ఇంట్లో ఐ కీప్ ఆన్ లైక్ ఇండైరెక్ట్గా అనమాట, ఏదో ఒక కేస్ స్టడీ చెప్పడము. వీళ్ళకి భగవంతుడు ఇంత ఫ్రీడమ్ ఇచ్చాడు, మగపిల్లలుగా పుట్టారు కానీ ఆడపిల్లల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికే పుట్టిన, ఇలాగ అయిపోయింది. అలా ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్తూ ఉండడం అది అలవాటు అయిపోయింది. ఐ కేమ్ టు వన్ స్టేజ్ లైక్ నేను ఏమైనా ఓవర్ ట్యూటర్ చేస్తున్నానా తెలిసి తెలియక అనే దాంతో మళ్ళీ నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అన్నమాట ఆ వాతావరణాన్ని. ఎంతసేపు ఈ క్రైమ్ రిలేటెడ్ ఎన్వైరన్మెంట్ ఉండకూడదు కదా. సో ఐ కంట్రోల్ మై సెల్ఫ్ అగైన్, మేక్ దట్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ అలాట్ ఐ బ్యాలెన్స్ అలాట్ అది. సో ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్ లేకుంటే కావలసినటువంటి వాళ్ళకి ఒక మోటివేషన్ ఈజ్ మిస్సింగ్ అనుకున్నప్పుడు ఆర్ఎల్స్ వాళ్ళు ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు, ప్రాపర్గా వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా ఒక ఫిక్స్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ కూడా, చిన్నప్పుడు పంచతంత్రం కథలు చదువుకునే వాళ్ళకి కదా, ఒక ఆవు గురించి, ఒక కుక్క గురించి, ఒక కొంగ గురించి, ఇలాంటి పిట్ట కథలు ఇవన్నీ కూడా మీరు ఇన్వాల్వ్ చేసి చెప్పడం సో దట్ వాళ్ళు మిస్ అయిపోకుండా అది అలాగే ఫిక్స్ అవ్వాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఎలా వచ్చింది, ఏం చేస్తారు? మనము ఇంట్లో వండినా అదే పప్పు, హోటల్కి వెళ్ళినా అదే పప్పు, ఇంకెక్కడికి వెళ్ళినా అదే. బట్ ఇంట్లో తినేది ఒకలా అనిపిస్తుంది, హోటల్లో ఒకలా అనిపిస్తుంది, పెళ్ళిలో తినేది ఒకలా అనిపిస్తుంది. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ద వే యూ ప్రజెంట్ ఇట్. హోటల్లో ఒక అంబియన్స్ ఉంటుంది, ఇంట్లో మన ఇష్టం, పెళ్ళిలో ఒక అంబియన్స్ ఉంటుంది, అందరూ టుగెదర్ ఇష్టం వచ్చినట్లు భోజనాలు అది గ్యాదరింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈచ్ వన్ టేస్ట్ డిఫరెంట్లీ బై ద వే ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ మ్యాటర్ ఇస్ సేమ్. సో ఇప్పుడు నేను చెప్పేవేవి ఎవరికి తెలియవని కావు, లేదా నాకే చాలా తెలుసు అని కూడా కాదు. ఇట్స్ ఆల్ అవుట్ ఆఫ్ వాట్ ఐ లెర్న్డ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్. కానీ ద వే వి ప్రెజెంట్ ఇట్ డెఫినెట్లీ మ్యాటర్స్ టు రిటైన్ ఇట్. నేను ఏది బిలీవ్ చేస్తానంటే లాంగ్ లెక్చర్స్, నా పాండిత్యం ఏదో నాకు తెలిసి తెలియని నాకున్న పాండిత్యం అంతా మీ మీద పడేసి నేను గొప్పదాన్ని ప్రూవ్ చేసుకునేదాన్ని నేను బిలీవ్ చేయను.
ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను చిన్నప్పటి నుంచి ఎలక్యూషన్స్లో పార్టిసిపేట్ చేశాను, ఎస్ఏ రైటింగ్, డిబేట్స్, వీటిలో పార్టిసిపేట్ చేశాను, నాకు ఇష్టం అనమాట. ఐ వర్క్డ్ యాజ్ ప్రెసిడెంట్ ఫర్ లిటరీ వింగ్ ఇన్ మై స్కూల్ ఆల్సో. ఎలెక్ట్ అయ్యాను నేను, దానికి ఒక ఎలక్షన్ మళ్ళీ. సో నేను ఏది బిలీవ్ చేస్తానంటే, మనం మాట్లాడేటప్పుడు నాకు నాలెడ్జ్ ఉందని నిరూపించుకోవడం అది కాదు మనకు కావాల్సింది. వీ హ్యావ్ టు స్పీక్ సంథింగ్ విచ్ ది ఆడియన్స్ విల్ టేక్ హోమ్. ఇంటికి ఆ మెసేజ్ తీసుకెళ్ళాలి, అది అంత సింపుల్గా ఉండాలి. వాళ్ళకి, వాళ్ళ లెవెల్కి మనం మాట్లాడేది రీచ్ అవ్వాలి. అప్పుడు కదా మనం అనుకున్న కమ్యూనికేషన్ కంప్లీట్ అవుతుంది. కమ్యూనికేషన్ విల్ బి కంప్లీటెడ్ ఓన్లీ వెన్ ది అదర్ పర్సన్ అండర్స్టాండ్స్ వాట్ నేను చెప్పింది. ఎదుటి వ్యక్తి అర్థం చేసుకున్నప్పుడు కమ్యూనికేషన్, సంభాషణ అయినట్లు కదా. సో ఈ కథల రూపంలోనో, లేతే నా పర్సనల్గా లైఫ్ దాంట్లోనో, లేకపోతే నాకు తెలిసిన వేరే వాళ్ళ ఇష్యూస్, వాళ్ళ పర్సనల్, వాళ్ళ ప్రైవసీ ఏది హర్ట్ కాకుండా, కాంట్రవర్సీస్కి, ఆర్గ్యుమెంట్స్కి వీటికి వెళ్లకుండా నేను చెప్పాలనుకున్నది ఎదటి వాళ్ళకి డెలివర్ అవ్వడానికి ఏవి పనికొస్తాయో అవి వినే వాళ్ళ ఏజ్ గ్రూప్ బట్టి, వాళ్ళ ఎంథూజియాజం, వాళ్ళ క్యూరియాసిటీ బట్టి అప్పటికప్పుడు అలా వస్తాయి. అది భగవంతుడి ఇచ్చిందండి, బట్ అది యూజ్ చేసుకొని అప్పటికప్పుడు అట్లా స్పాంటేనియస్గా వచ్చి మాట్లాడడమే అంతే. సో ఈ క్రమంలో నాకు తెలియకుండానే సరిత మేడం ఇవి చెప్తారు, బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది, స్టోరీస్ చెప్తారు, అట్లా చాలా మోటివేటెడ్గా ఉంటుంది, ఇవన్నీ అందరూ అనేది. ఇట్స్ నాట్ లైక్ నేను డెలిబరేట్గా ఇది చూస్ చేసుకున్నది కాదు. మోటివేషనల్ స్పీకర్ అనేది నాకు, నా దృష్టిలో అదేం ప్రొఫెషన్ కాదు. ఐఎమ్ నో పోలీస్ ఆఫీసర్ అండ్ ఐఎమ్ హ్యాపీ బీయింగ్ కాల్డ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఓన్లీ. బట్ ఒక పోలీస్ ఆఫీసర్గా నేను, నాకు యూనిఫామ్ నేర్పించిన పాఠం, నేను ఒక లేడీగా నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసిన నా పర్సనల్ లైఫ్లో నేను నేర్చుకున్నవి, పోలీస్ ఆఫీసర్గా సమాజంలో వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్స్ మనకు ఇంకా బాగా దగ్గరగా తెలుస్తాయి. బికాస్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఫస్ట్ స్టెప్ పోలీస్ పోలీస్ స్టేషనే, ఎవరికి ఏ బాధ ఉన్నా ముందెళ్ళేది పోలీస్ స్టేషన్కి. కాబట్టి మనకి ఎక్కువ తెలుస్తుంది, ఎక్కువ లైఫ్స్ ఎక్కువ. అండ్ నాదేంటంటే కొంచెం స్పందించే గుణం ఉంటుంది, ఎంపతైజ్ చేసే గుణం నాకు చిన్నప్పటి నుంచి ఉంటుంది. కొన్ని మూవీస్ నన్ను చూడండి, ఇలా నువ్వు ఏడుస్తావో చూడొద్దు అని. ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ. మాతృదేవోభవ మూవీ నన్ను ఇప్పటి వరకు, ఆమెను అప్పుడు చూడండి లేదు, తర్వాత ఎప్పుడో చూశాను అనమాట. సో ఆ పర్సనల్ నేచర్కి ఈ నేర్చుకున్నవన్నీ పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, మహిళలకు కానీ, బాయ్స్ ఎస్పెషలీ, యూత్ ఎస్పెషలీ, వాళ్ళకు అర్థమయ్యే రీతిలో, వాళ్ళ లాంగ్వేజ్లో, వాళ్ళు ఏది ఎట్లా చెప్తే క్యాప్చర్ చేసుకుంటారు, టేక్ హోమ్ మెసేజ్ లాగా ఉంటుందో అని నాకు నేను అనుకొని మాట్లాడతామే అంతే తప్ప ఇంకేమి డెలిబరేట్ ఇదైతే కాదండి. ఎగ్జాక్ట్లీ, మీరు అన్నట్టుగా ఇమ్మీడియట్ గా ఆ మెసేజ్ ఇంటికి తీసుకెళ్ళి, దే షుడ్ కనెక్ట్ విత్ దట్ థింగ్. అవునండి, ఎక్కడో ఏదో ఓన్లీ ఎగ్జాంపుల్స్ చెప్పి వదిలేయకుండా. అందుకే కదా మనకు చిన్నప్పటి నుంచి ఆ కథలు చెప్పేది, విజువలైజ్ చేసుకోమని చెప్పేది, ఆ క్రియేటివ్ మైండ్ అలాగే పెరుగుతుంది అనేది. నేను, నాకు కొన్ని ప్లేసెస్ బాగా గుర్తున్నాయి. అంటే అప్పుడు యూట్యూబ్, ఫోన్ రికార్డింగ్ అవేం లేవు. ఎందుకంటే నేను డిఎస్పీగా వరంగల్లో చేసినప్పుడు, అంటే నర్సంపేటలో చేసినప్పుడు, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, అట్లా ఇంటీరియర్ ఊటాయి, అట్లా కొత్తగూడ, అట్లా కొంచెం ఇంటీరియర్ ప్లేసెస్, స్కూల్స్కి కూడా, కాలేజెస్ కూడా విజిట్ చేయడం అలవాటు అయ్యేది అనమాట. ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ పోలీసింగ్. వాళ్ళకి బాస్కెట్బాల్ టోర్నమెంట్స్, క్రికెట్ టోర్నమెంట్స్, దుగ్గొండి ఏరియాలో అయితే క్రికెట్ టోర్నమెంట్స్ కండక్ట్ చేశాం. సో అట్లా స్కూల్స్ పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఏమైనా మాట్లాడుతూ ఉంటే, చాలామంది మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎయిడ్ చేసేవాళ్ళు. పల్లె నిద్ర అనేది ఒకటి స్టార్ట్ చేస్తే, వాళ్ళతో పాటు ఆడపిల్లల స్కూల్స్ ఎస్పెషలీ, వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్, వాళ్ళు మనం మాట్లాడేది కనెక్ట్ చేసేసుకుంటారు. వాళ్ళ లైఫ్కి కనెక్ట్ చేసుకోవడమే కాకుండా, సరిత మేడం మా ఇంటికి వచ్చారా, నా లైఫ్ ఆమెకి ఏమైనా తెలుసా, నేను వీళ్ళతో ఇట్లా మాట్లాడుతున్నానని ఆమెకి తెలిసిపోయి నా కోసమే మాట్లాడుతున్నారా, అట్లా చాలామంది కనెక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి అవకాశం, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ముందుగా జరిగేది ఏమైనా తెలిస్తే హింట్ ఇచ్చేదానికి అవకాశం, అట్లా చాలా జరిగినాయండి. సో ఇన్ కోర్స్ ఆఫ్ టైం నాకు అదేంటంటే,
నా పోలీస్ ఉద్యోగానికి చాలా హెల్ప్ అయింది. మీకు తెలీదు చాలా క్రైమ్ ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉండింది, ఎస్పెషలీ ఏలూరు నేను వర్క్ చేసినప్పుడు. ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను ఆ విలేజ్ పేరు కూడా చెప్పాను, కానీ కొన్ని ప్లేసెస్, కొన్ని విలేజెస్లో అయితే వాళ్ళు నాకు ముందే ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ దగ్గర నుంచి వచ్చేది. ఐ కుడ్ ప్రివెంట్ సో మచ్ క్రైమ్. అది వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది ఏదైతే ప్రివెంట్ చేయగలిగామో అట్లాంటివి అప్పుడు తర్వాత జరిగినాయి నేను వచ్చేసిన తర్వాత. సో నాకు తెలిసి తెలియకుండానే దిస్ ఇది నాకు క్రైమ్ ప్రివెన్షన్కి ఉపయోగపడింది, పోలీస్ అంటే ఇట్లా ఫ్రెండ్లీగా ఉంటారు అనే దానికి ఉపయోగపడింది, కమ్యూనిటీ పోలీసింగ్కి ఉపయోగపడింది, ప్లస్ పిల్లలకి ఏదో మోటివేట్ చేస్తారు అనే దానికి ఉపయోగపడింది. ఇదంతా ఒక హ్యాపీనెస్ అయితే చాలామంది లేడీస్, నిన్న కూడా ఒక పెద్దవాళ్ళే, పెద్ద వయసులో పెద్దవాళ్ళు కూడా ఉంటారు, మిమ్మల్ని చూడగానే ధైర్యం వస్తుంది సరిత గారు, బా సరిత గారులా ఉండాలో అది అట్లా అంటారు కదా పెద్దవాళ్ళు కూడా అన్నప్పుడు, అది నాకు ఇట్లా ఐఎమ్ బ్లెస్డ్. అంటే అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటంటే మనకంటూ ఒకళ్ళు ఉన్నారు అనే ధైర్యం, భరోసా, ఆ ధైర్యం కదా అది పోలీస్ డిపార్ట్మెంట్. ఆ ధైర్యం ఇంకో మహిళ నాకన్నా వయసులో పెద్దగా ఉండి, నాకన్నా జ్ఞానంలో పెద్దగా ఉండి, నాకన్నా ఎక్స్పీరియన్స్లో పెద్ద అయిన వాళ్ళకు కూడా ఇవ్వగలుగుతున్నాము అంటే, నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పుట్టినందుకు ఇందులో ఉన్నందుకు చాలా సంతోషం అనిపించిన ఇవైతే ఆ ఫీడ్బ్యాక్ అండి. యా ఇవే కదా ఒక చెరిషబుల్ మూమెంట్స్ అంటాము, లైఫ్ లాంగ్ ఉండేవి కూడా ఇలాంటి మూమెంట్సే. ముందు నుంచి మనం ఎంత ఫ్రెండ్లీ పోలీసింగ్ లేకుంటే కమ్యూనిటీ పోలీసింగ్ ఇవన్నప్పటికీ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడున్న వాళ్ళకి మనం అందుబాటులో ఉన్నామా లేమా అనేది ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో, వాళ్ళతో ఉండేటువంటి పర్సనల్ ర్యాపో అనేది కూడా ఉంటుంది. మాట సాయం అమ్మ, మాట సాయం అవసరం అయిపోతుంది ఇప్పుడు బాగా. చెప్పుకోవడానికి వినేవాళ్ళు, నమ్మకంగా చెప్పుకోగలిగే వాళ్ళు ఎవరు అని చాలామంది వెతుకుతున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు బాగా చదువుకొని మంచి స్టేటస్లో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరన్నా నమ్మకంగా మనం వాళ్ళకి మన ప్రాబ్లం చెప్తే సొల్యూషన్ ఓపెన్ అయ్యి చెప్తే ఏమన్నా సొల్యూషన్ ఇవ్వగలరేమో అని దానికోసం ట్రై చేసి నెంబర్ తీసుకుని, ఇప్పుడు నా నెంబర్ ఏది కామన్ అయిపోయింది, నా పర్సనల్ నెంబరే ఇప్పుడు నేను వాడేది అది. సో ఆ భరోసా, ఆ నమ్మకం, ఆ ధైర్యం ఒక మన తెలుగు వాళ్ళలో ఎస్పెషలీ కొంతమంది లేడీస్లో ఇవ్వగలగడం అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు నాకు గర్వంగా, సంతోషంగా, అదొక బాధ్యతగా, చాలా బర్డెన్గా ఒక్కొక్కసారి చాలా బరువుగా అనిపిస్తూ ఉంది. కానీ హియర్ ఐ హ్యావ్ టు మెన్షన్ ద నెగటివ్ పార్ట్ ఆల్సో. ది అదర్ సైడ్ ఏంటంటే కొన్ని సమస్యలకి వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళ ఆవేదన అర్థమవుతుంది, కానీ పరిష్కారం అనేది కొన్ని ఉండట్లేదు. బికాజ్ ఆ సమస్యలకి లీగల్గా పరిష్కారం ఉండదు. లీగల్ సొల్యూషన్ అనేది యూ కాంట్ గెట్ ఇట్ బికాజ్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ రైట్స్. యూ కెనాట్ లైక్ డిక్టేట్ సిన్స్ జస్ట్ మీరు మనం పేరెంట్స్ కాబట్టి నా పిల్లలు ఇలానే ఉండాలి, ఇలానే చదవాలి, ఇలానే ఎదగాలి, ఇలానే డ్రెస్ చేసుకోవాలి, ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, ఇలానే చేయాలి అంటాని లేదు. సో ఇక్కడ రైట్స్కి రెస్పాన్సిబిలిటీస్కి మధ్య క్లాష్ ఉండేవే అలాంటి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు, వాళ్ళ బాధలు చెప్పినప్పుడు పాపం అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది, ఏడుస్తారు, ఒక్కొక్కసారి గిల్టీగా అనిపిస్తుంది అన్నమాట. వీళ్ళు పాపం ఇంత ధైర్యం, ఒక ధైర్యం కోసము ఇంత ఎక్స్పెక్టేషన్ తోటి మనకి కాల్ చేస్తారు, చేస్తుంటే మనం ఏం చేయగలుగుతున్నాము అని అప్పుడు మాత్రం బాధ అనిపిస్తుంది. కవిత గారు, ఐఎమ్ రియలీ ఫీలింగ్ సాడ్. ఇప్పుడు మీ ద్వారా చాలామందికి కూడా తెలియాలి, వీఆర్ జస్ట్ పోలీస్ ఆఫీసర్స్, మేమేమి ఇమీడియట్గా జాదూ చేయడానికి ఉండదు, ప్రాబ్లమ్స్కి ఇమ్మీడియట్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సొల్యూషన్ వచ్చేస్తుంది అనేది ఉండదు. వీ నీడ్ టు వెయిట్, వీ నీడ్ టు హ్యావ్ దట్ పేషెన్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ కోర్స్. కానీ ఇప్పుడు అందరికీ ఏంటంటే ఇన్స్టెంట్ ఆన్సర్, ఇన్స్టెంట్ సొల్యూషన్ దాది ఎక్స్పెక్ట్ చేయడం, అవి కొంచెం బర్డెన్గా అనిపిస్తుంది. బర్డెనే కాదు కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది అన్నమాట. నిన్న నైట్ కూడా అంటే ఫోన్ తీయాలంటే నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అన్నమాట. మీతో ఒక నిమిషం మాట్లాడొచ్చా, మీకోసం ఎంత లాంగ్ 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 మెసేజెస్ అన్నమాట. మొన్న ఒక 3 డేస్ అయితే పండగ ముందు నుంచి పండగ తర్వాత ఒక 3-4 రోజులు పాపం కంటిన్యూస్గా మెసేజెస్ రాస్తున్నాయి, ఎప్పుడు తీసినా టైపింగ్ అని వస్తుంది. ఓకే, సో ఐ కుడ్ అండర్స్టాండ్ దేర్ పెయిన్, బట్ సొల్యూషన్ కెనాట్ బి ఎక్స్పెక్టెడ్ ఇన్స్టంటేనియస్లీ. అప్పుడు బాధ అనిపిస్తుంది, వాళ్ళ బాధ అర్థమవుతుంది, కానీ దానికి ఇప్పుడు ఇమ్మీడియట్ సొల్యూషన్ మనం చెప్పలేము.
అలాంటప్పుడు ఈ సంతోషము ఈ అదంతా ఉండదండి, బర్డన్గా అనిపిస్తుంది, గిల్టీగా అనిపిస్తుంది అన్నమాట, చాలా గిల్టీగా అనిపిస్తుంది. అంటే కొన్ని చెప్పకూడదు. రీసెంట్గా ఇద్దరు టీచర్స్ పాపం వాళ్ళ పాపని మొలెస్ చేస్తున్నారు అనే దాని మీద ఏం చేయాలి, మేము కంప్లైంట్ ఇవ్వాలా ఇవ్వకూడదా అనే కన్ఫ్యూజన్లో కాల్ చేశారనమాట. నైట్ మేబీ అరౌండ్ 11 o'clock లైక్ దట్. ఒక్కొక్కసారి కొంచెం డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది, కాకపోతే ఎంపతైజ్ అవుతాం కదా పాపం ఏ ఎందుకు చేశారా అని. అంటే మొలెస్టేషన్ అంటే కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఒక పోలీస్ ఆఫీసర్కి చేశారు కాల్, ఎస్పీ విమెన్ ప్రొటెక్షన్ సెల్లు అవి ఇవి ఇంత పెద్ద పెద్ద ఉన్నాయి ట్యాగ్ లైన్స్ పక్కన, కంప్లైంట్ ఇవ్వాలా లేదా అని అడిగారు. అంటే వాళ్ళు సరితకి కాల్ చేశారు. అండ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందో చూడండి, లీగల్ జస్టిస్ ఎలా ఉంటుంది, సోషల్ జస్టిస్ ఎలా ఉంటుంది, ఇమోషనల్ జస్టిస్ ఎట్లా ఉంటుందని నన్ను ఎక్స్పెక్ట్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ దాట్ మేబీ వాళ్ళల్లో ఈ మూడు డెఫినేషన్స్ అనే ఉండకపోవచ్చు, కానీ వెన్ దే కాల్ దే ఎక్స్పెక్ట్ దట్ లీగల్గా ఏంటి, ఇమోషనల్గా ఏంటి, సోషల్గా ఏంటి, మోరల్గా ఏంటి, ఇవన్నీ చెప్పమని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనకి అది ఒక్కొక్కసారి గిల్ట్ ఉంటుంది, ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి బర్డన్గా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక రకమైన ఆవేదన ఉంటుంది అన్నమాట, ఏదో తెలియజేయాలి నేను కూడా, ఇలాంటివి ఇలాంటి పరిస్థితి తల్లిదండ్రులకి రాకూడదు, ఇలాంటి పరిస్థితి ఇంత పెద్దవాళ్ళకి రాకూడదు. రాకూడదంటే ఎక్కడో లోపం జరుగుతుంది, మనం ఏదో చెయ్యాలి. చెయ్యాలి అంటే అది పిల్లలకి చెప్పాలి, పిల్లలకంటే 7th 8th ఆ స్టాండర్డ్స్లో పిల్లలకి చెప్పాలి, చిన్నపిల్లలకి చెప్పాల్సినవి ఇట్లాంటివి ఉన్నాయి, అట్లా ఆవేదన వచ్చేస్తుంది నాకు. మా చిన్నాడికి అర్థమైపోతుంది అది, బికాజ్ హీ కీప్స్ అబ్జర్వింగ్ మీ మోర్. పెద్దాడంటే కొంచెం ఆయన వేరే క్రికెట్ అవి ఆయన డైవర్జన్స్ ఎక్కువ, ఈయన ఏంటంటే బాగా క్లోజ్గా ఉంటాడు అనమాట. వాడికి అర్థమైపోతుంది నా ఇమోషనల్ ఇది కూడా, మమ్మీ నువ్వు పడుకో ఇంకా అని ఆ స్టేజ్కి వచ్చేసామన్నమాట. ఒక్కొక్కసారి అట్లా అవుతుంది. సో ఇవన్నీ నన్ను ఇంకా మోటివేట్ చేస్తాయి షేర్ చేసుకోవాలి మనకు తెలిసినవి. యా ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్, వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ అండ్ టీచర్స్ కూడా వాళ్ళు, అంటే వాళ్ళు ఇంకా ప్రజలకి పిల్లలకి చెప్పేటువంటి స్టేజ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళే మిస్సింగ్ సంథింగ్ వాళ్ళ దగ్గర కూడా, ఏం చేయాలి అనేది ఎలా అప్రోచ్ అవ్వాలి. నా కూతురు మీదే మొలెస్ట్ జరిగితే, నా కూతురు మీదే జరిగిందా, నేనేం చేస్తున్నాను, అంటే నా బాధ్యత విస్మరించానా, నేను పెంపకంలో లోపం చేశానా, లేకపోతే పాప ఏమన్నా తప్పు చేసిందా, లేకపోతే చేసినాడికి నేను ఏమన్నా అవకాశం ఇచ్చానా, లేకపోతే ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి, ఇవ్వాలనేది వాళ్ళకి తెలుసు, చదువుకున్న ప్రతివాడికి తెలుసు, ఇస్తే ఏమవుతుంది, సొసైటీ స్టేషన్కి వెళ్తే ఏమవుతుంది, స్టిగ్మా ఉంటుందా, ఫ్యూచర్, ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉంటున్నాయి చదువుకున్న వాళ్ళకి అందరికీ. ఇట్స్ కామన్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో అలాంటప్పుడు కొంచెం హెవీగా అయిపోతుంది. అవును కదా, ఎంత చేసినా కానీ ఇప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు స్టిల్ ఒక లాంగ్ వే టు గో అనేది అనిపిస్తుంది కదా. 100% అండి, లాంగ్ వే టు గో కాదు, అసలు ఇప్పుడు ఏమీ చేయలేదు, అసలు అసలు ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు. మనం చేయడానికి అవకాశం ఉంది అంతే, ఇంకా చాలా వీ కెన్ డూ సో మచ్ అండి. వీ కెన్ బట్ ప్రొవైడెడ్ వీ హ్యావ్ టు హ్యావ్ దట్ ప్యాషన్. మనం చేసే ఉద్యోగం ఇష్టంతో చేయాలి, ఆ ఇష్టంతో చేస్తే ఆ ప్యాషన్ డెఫినెట్గా ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్, ద వే యూ డూ ద రిజల్ట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. బట్ వీ కెన్ డూ సో మచ్. దానికి పోలీస్ డిపార్ట్మెంటే కాదండి, చదువుకున్న ప్రతి లేడీ, మనం ఎన్నో కష్టాలని ఎన్నో ఛాలెంజెస్ని ఎదుర్కొని ఒక స్టేజ్కి రాగలిగాము. ఇప్పుడు సేమ్ ఛాలెంజెస్ మన నెక్స్ట్ జనరేషన్కి లేకపోవచ్చు, సేమ్ ఛాలెంజెస్ లేవు, బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి, ఛాలెంజెస్ రిమైన్ సేమ్, ఆ కష్టాలు ఆ సవాళ్ళు సేమ్. ఆ సవాళ్ళు ఎలా ఉన్నాయి అనేది మారినే కానీ సవాళ్ళు ఉన్నాయి, ఏ యాంగిల్ నుంచి వస్తాయి, ఏ యాంగిల్ నుంచి ఉంది అని. సో ఆ ప్రతి సవాల్ నేను ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నా తోటి లేకపోతే నా తర్వాత ఉన్న జనరేషన్కి సొల్యూషన్ ఇవ్వగలగాలి అని మనం అనుకోవాలి. మనం అంటే ఎస్పెషలీ చదువుకున్న ఆడవాళ్ళం ఎస్పెషలీ అనుకోవాలి. దానికి పోలీస్ ఆఫీసరే అవ్వక్కర్లేదు, ఎవ్రీవన్ కెన్ డూ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్. ఇక్కడ ఏంటంటే కొంచెం ప్లాట్ఫామ్, మీరు ఇందాక అన్నట్లు ప్లాట్ఫామ్ ఎక్కువ ఉంటుంది. అయితే మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు, ఓన్లీ రెస్పాన్సిబిలిటీ పోలీస్ మీద కాదు, అవేర్నెస్ అనేది రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికి దాకా జరుగుతున్నటువంటి క్యాంపెయినింగ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మార్పు అనేది ఎక్కడ రావాలి, ఎక్కడి నుంచి మొదలవ్వాలంటారు అసలు?
మన మైండ్లోనే మార్పు రావాలి. మార్పు అనేది ఎక్కడా ఉండదండి. మార్పు అంటే మారిపోవడం అనేది నేను బిలీవ్ చేయనండి. నో, అసలు అది మార్పు చేంజ్ అనేది ఉండదు. ఓన్లీ ప్రభావితం అనేది నేనైతే నమ్మేది. అది తప్పై ఉండొచ్చు, రైట్ అవ్వచ్చు, నాకు తెలియదు, కానీ నేను మార్చేయగలను, నేను మొత్తం అందరినీ మార్చేస్తాను అంటే ఇది ఏమన్నా మంత్రమా? మార్చడానికి మార్చలేము, ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది పాజిటివ్ సైడ్కి ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. మనం మన పిల్లల్నే మార్చుకోలేము, మనం టోటల్గా మార్చలేము. మనకి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి అనేది అది ఇంపాసిబుల్. అది బికాజ్ ఎవ్రీవన్ హ్యాస్, ప్రతి మనిషికి చిన్న పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి, వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఇష్టాయిష్టాలు ఉంటాయి, వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళ ఓన్ వ్యక్తిగతం ఉంటుంది, వాళ్ళు ఇలా ఉండాలి అనే వాళ్ళ ఓన్ ఇన్బిల్ట్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. మనం వెళ్ళి మార్చడానికి మనం ఎవరం అండి? అదంతా గొప్ప గొప్ప ఆదిశంకరాచార్య, స్వామి వివేకానంద అలాంటి గొప్ప గొప్ప వాళ్ళకి జరిగింది, కానీ మనం ఎవరిని మార్చలేం. బట్ నేను నమ్మేది ఏమంటే మనం మారాలి. ఏదైతే మార్పు మనం అనుకుంటున్నామో మనం ముందు మారాలి, మనం నిజంగా అంత గొప్పవాళ్ళం అయితే. నెంబర్ వన్. నెంబర్ టూ, మనం అనుకున్న మార్పు దిశగా ప్రభావితం చేయడానికి అవకాశం ఉంది. అలా వీ కెన్ ఎస్, ఓ ఈవిడేదో ఇంత చెప్తుంది కదా, ఇది కూడా కరెక్టేనేమో, లెట్ అస్ థింక్ ఇన్ దిస్ సైడ్ అని ప్రభావితం చేయగలం. నేను అది బిలీవ్ చేస్తాను. మార్పు ఐ డోంట్ నో, అది అంత నేను పెద్దది ఎక్స్పెక్ట్ చేయను. బికాజ్ ఐ మై సెల్ఫ్ కెనాట్ చేంజ్ మై ఓన్ చిల్డ్రన్. నాకు ఇష్టమైనట్లే ఉండాలి అనేది అది పాసిబుల్ కాదు, తప్పు కూడా. ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది. వాడికి బ్లూ కలర్ ఇష్టము, నాకు వైట్ కలర్ ఇష్టం అని నువ్వు అదే వేసుకోమంటే అది క్రైమ్ అండి. వాళ్ళ ఇష్టాన్ని మనం టోటల్గా కాలరాయడం అనేది క్రైమ్ అది. బట్ తప్పు చేసేవాడిని మంచి దిశగా మార్చడం అనేది ఎస్ అవసరం. దానికి మనం ట్రై చేయాల్సింది ప్రభావితం చేయడానికి. పాజిటివ్గా ప్రభావితం, మంచి వైపు ప్రభావితం. ఆ ప్రభావితం చేయాలంటే ముందు మనం కూడా చాలా ఆనెస్ట్గా ఉండాలి, చాలా సిన్సియర్గా చిత్తశుద్ధితో ఉండాలి. ఏది చెప్తున్నామో అది నిజంగా ఇంప్లిమెంట్ చేయగలిగేలా ఉండాలి. ఓపెన్ వైట్ పేపర్ లాగా మనం ఉండి ఎవరికన్నా కొంచెం చెప్పగలిగే పొజిషన్ కానీ ఇది సంపాదించుకోగలం. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. చేంజ్ కోసం ట్రై చేయడం కాదేమో, ప్రభావితం కోసం ట్రై చేయొచ్చు. ఇన్ఫ్లుయెన్స్ కొంత, అంటే పర్ఫ్యూమ్ షాప్కి వెళ్తే డెఫినెట్గా మనకి కూడా ఆ పర్ఫ్యూమ్ ఫ్రేగ్రెన్స్ కొంచెం అన్న అంటుకుంటుంది కదండి. అంతవరకు మొత్తం మార్చలేం కానీ అంటుకుంటుంది కదా, అలా చేయగలం అనేది ఐ బిలీవ్. మీరు ఒక మాట అన్నారు, సోషల్ స్టిగ్మా అనేది ఉంటుంది, పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే నన్ను ఎలా చూస్తారో, ఇవన్నిటితో పాటుగా ఈ మధ్యన సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది. దాన్ని ఓవర్కమ్ అవ్వడం, ఆ ఛాలెంజ్ని ఫేస్ చేయడం అనేది ఎలా చూస్తున్నారు ఇప్పుడు? సోషల్ మీడియా బికేమ్ లైక్, అది దాన్ని పాజిటివ్ అనాలా నెగిటివ్ అనాలా తెలియదు, కానీ కొంతమంది లైఫ్స్ని చాలా అవసరమైన దానికన్నా ఎక్కువ ప్రభావితం చేస్తుంది సోషల్ మీడియా అనేది. మీరు ఆ సోషల్ మీడియా పైన ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఆ ప్రభావానికి గురి కాకుండా ఉండాలి అంటున్నారు, అంత లెవెల్కి మనం మెచ్యూర్ అవ్వాలి, అంత ఎదగాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేనేదో ఒక మీడియాలో ఇట్లానే మీలా ఏదో ఇంటర్వ్యూ చేశారు, మాట్లాడతాము, అందరు దాన్ని పాజిటివ్గా తీసుకోరు కదా. కొంతమంది ఆ ఈవెంట్ ఏమికేం తెలుసు, ఆమె ఏదో మాట్లాడుతుందని కొంతమంది అనుకోవచ్చు, కొంతమంది ఆమెకేం తెలుసు అని ఏమి ఇంటర్వ్యూ చేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని అనుకోవచ్చు, కొంతమంది లేదు లేదు తను ఏదో తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి ఏదో చెప్పాలనుకుంటుంది విందాము అని అనుకోవచ్చు. సో ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ పర్సెప్షన్ కదా, ఎవరి పర్సెప్షన్ వాళ్ళకు ఉంటుందని మనకు తెలియాలి. మనకు ఎట్లాగైతే మనకు పర్సెప్షన్ మనకు ఉందో, అట్లా అందరికీ కూడా ఎవరి పర్సెప్షన్కి వాళ్ళకు ఉంటుంది కదా. సో కొంతమంది పొగుడతారు, కొంతమంది తిడతారు, కొంతమంది విమర్శిస్తారు బయటకు వచ్చాము అంటే. సో దట్ ఈస్ కామన్ అనేది మనం తీసుకోవాలి ఫస్ట్, లేదంటే మనమే ఇక్కడ డిప్రెషన్కి గురైపోతాం. అరే నేను ఇంత చిత్తశుద్ధితోటి మంచి కోసం మాట్లాడుతూ ఉంటే అందరు నన్ను నెగిటివ్గా అంటున్నారు, ఈ సోషల్ మీడియా అంతా ఇట్లా దుమ్మెత్తి వస్తుందనో, విమర్శిస్తుందనో, విమర్శ కోసమే ఉందనో అని మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో వీ హ్యావ్ టు రైజ్ టు ది ఒకేషన్ టెలింగ్ దట్ ఈ సోషల్ మీడియా పాజిటివ్ దానికి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, సామవేద షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి వారు,
వీరు మాట్లాడేటప్పుడు ఒక నూతన శక్తి వస్తుంది, పాజిటివ్ వైబ్ అనేది, పాజిటివ్ వైబ్ నాకైతే ఒక శక్తి వస్తుంది. ఎట్లా లలితా త్రిపుర సుందరి గురించి అని చెప్పి చెప్తే ఐ రియలీ ఫీల్ లైక్ ఓ రియలీ స్త్రీత్వం ఒక ఫెమినిటీలో ఇంత పవర్ ఉందా, అంత పవర్ ఉన్నటువంటి ఆ దేవి కూడా భండాసురుడు ఇట్లాంటి మిగతా రాక్షసులను సంహరించడానికి తన శక్తితో పాటు తనలో ఉన్న ఇతర శక్తుల్ని తనే బయటకు తీసుకొని వచ్చి వారిని కూడా ఉపయోగించుకొని మంత్రిని దండిని రాజశ్యామల వారాహి వాళ్ళని తీసుకొని అట్లాంటి రాక్షసుల్ని సంహరించి ప్రజలకి ఉద్ధరింపజేయడానికి వచ్చిందంటే దేవతలకు కూడా వాళ్ళలో ఉన్న శక్తి ఇంకా దాని పదింతలు చేయాల్సిన అవసరం వచ్చింది వెన్ ఒకేషన్ కమ్స్. సో అట్లా నేను నేర్చుకున్నాను, సోషల్ మీడియా నుంచే కదా అవన్నీ నేర్చుకుంది. ఐ డెంట్ గో, నాకు అంత ఆపర్చునిటీ నాకు రాలేదు, అంత గొప్ప వాళ్ళతో మాట్లాడే అవకాశం నాకు రాలేదు. సో దాని నుంచే కదా నేర్చుకున్నాను. అదే సోషల్ మీడియా వేరే వేరే ఆస్పెక్ట్స్లో కూడా తీసుకెళ్తుంది పిల్లల్ని. శారీ పర్చేస్ అమ్మాలి అనే దాంతో నీ బాడీని చూపించాల్సిన అవసరం లేదు. ఐ యు మార్కెటింగ్ యువర్ బాడీ ఆర్ యు ఆర్ మార్కెటింగ్ ద ప్రోడక్ట్, అవి కూడా చూపిస్తుంది సోషల్ మీడియా. అండ్ బ్లూ ఫిలిం కాకుండా ఉన్న క్లోజ్ టు బ్లూ ఫిలిం పోన్ రిలేటెడ్ థింగ్స్ని పిల్లలకి ఆ ఆస్పెక్ట్లో డైవర్ట్ చేసేవి కూడా అదే సోషల్ మీడియా అవకాశం ఇస్తుంది. సో ఒకటే సోషల్ మీడియా ఇన్ని ఆస్పెక్ట్స్లో మనం ఎలా చూడగలిగితే అట్లాంటి ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతుంది. ఏది ఎక్స్ప్లోర్ చేస్తు ఏది ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, వాట్ ఎవర్ యూ బ్రింగ్ అవుట్ దట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ యూ. బట్ ఇక్కడ మనలో కూడా ఇన్బిల్ట్గా అన్ని శక్తులు ఉన్నాయి, ఇన్బిల్ట్గా మనకు ఒక విచక్షణ అనేది ఉంది, ఆలోచించుకునేటువంటి జ్ఞానం అనేది ఉంది అనేది ఎందుకు మర్చిపోతున్నమాట? మర్చిపోవడం కాదండి, మనకి మనం అంత అవకాశం మనకి ఇవ్వట్లేదు. మనం మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ వరకు మన ప్రయారిటీస్ వేరే ఉంటున్నాయి. ఆ ప్రయారిటీస్లో మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి మన ఇష్టాలు మన అభిరుచులు మనకి శక్తులు మన బలం మన బలహీనతలు మనం కాన్సన్ట్రేట్ చేయడానికి మనం అవకాశం ఇవ్వట్లేదు. వీఆర్ నాట్ గివింగ్ టైమ్ టు అవర్ సెల్ఫ్. మన ప్రయారిటీస్ అన్నీ మారిపోయినాయి అన్నమాట. అది మనమే చేయలేకపోతున్నాం. ఇంక మనం పిల్లలకి ఏం చెప్తాము? మనం ఒకవేళ మనమే టీచర్స్ అనుకుందాము, మన ప్రయారిటీస్ కేవలం మార్కులు రిపోర్ట్ కార్డు ప్రిన్సిపల్ గారు ఇచ్చిన టార్గెట్స్ రీచ్ అవుతున్నామా లేదా ఫీజు రీచ్ అక్కడ వరకే. అది తప్పని నేను అనట్లేదు, నేను ఒకటే చెప్తున్నా ప్రయారిటీస్. మనం వాటికే ప్రయారిటీస్ ఇస్తే మిగతా వాటికి టైం లేదు. యాజ్ అ పేరెంట్ నా ప్రయారిటీస్ కేవలం నేను ఉద్యోగము డబ్బులు సంపాదించాలి అన్ని కంఫర్ట్స్ పిల్లలకి ఇవ్వాలి ఇంతవరకే. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ నా డ్యూటీ నేను చేసుకోవాలి, కేసు రిజిస్టర్ చేయాలి, ఇన్ తర్వాత ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు అక్కడ వరకు ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, కోర్టుకి వెళ్ళిపోయింది నా పని అయిపోయింది ఇక్కడి వరకే. యాజ్ అ అదర్ ప్రొఫెషన్ నా వర్క్ ఇక్కడి వరకే. ఎవరికి వాళ్ళు మన వర్క్ ఇక్కడి వరకే మన వర్క్ ఇక్కడి వరకే బౌండరీస్ పెట్టేసుకుంటే బియాండ్ దట్ మనం ఎక్స్ప్లోర్ చేసుకోవట్లేదు, బయట వాళ్ళకి ఇవ్వగలగట్లేదు. సో అది తప్పని నేను అనట్లేదు. ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి మన ఫైనాన్షియల్ పొజిషన్ ఎకనామిక్ సోషల్ ఎకనామిక్ స్టేటస్ బట్టి, బట్ కొంతవరకు ఆ ప్రయారిటీస్ని డిఫరెంట్ వేలో పెడితే మనలో ఎగ్జాక్ట్లీ అందరికీ ఉన్నది 24 అవర్సే కదా. ఆ 24 అవర్స్లో పివి సింధు అంత ఎత్తుకి ఎట్లా ఎదిగింది, ఆ అమ్మాయి కూడా అంత, మిగతా వాళ్ళందరూ అంత బాగా కష్టపడినా అంత ఎత్తుకి ఎందుకు అన్ని మెడల్స్ ఎందుకు రావట్లేదు? బికాస్ ద వే షీ ఈస్ ప్రయారిటైజింగ్ హర్ లైఫ్, ఆ టైం మేనేజ్మెంట్ దట్ మ్యాటర్స్. మనం అది చెయ్యట్లేదు. కామన్గా ఉన్న వాళ్ళు మనం అది చేయక సోషల్ మీడియా ప్రభావంలో నేను పడిపోయాను, నా పిల్లలు దాంట్లో పడిపోయారు, పిల్లలు పాడైపోతున్నారు, పిల్లలకు విద్యాబుద్ధులు రావట్లేదు, కల్చర్ తెలియట్లేదు. ఈ కంప్లైనింగ్ నేచరు ఆర్డర్ చేస్తే కాదండి మన మన ప్రయారిటీస్, మనం ఏం చేస్తున్నాం, మన అసలు మన లైఫ్ స్టైల్ మనం ఎట్లా దాన్ని డిజైన్ చేసుకుంటున్నాము, పక్కన వాళ్ళకి ఏ విధంగా ఒక రిఫ్లెక్షన్ మనం ఇవ్వగలుగుతున్నాము అని అందరం థింక్ చేసుకుంటే ఈ సోషల్ మీడియాలో ఏదో జరిగింది, ఆ సోషల్ మీడియాల వల్ల నా లైఫ్ అంతా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది అనే టైం దానికి టైం ఉండదు ఫస్ట్.
విల్ నాట్ గివ్ దట్ మచ్ టైమ్ ఫర్ ఇట్. సో యూ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, యూ గో ఫర్ మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటారు, ఇంటికి బ్యాక్ వస్తారు, ఇంట్లో అన్ని చూసుకుంటారు, పూజ చేసుకుంటారు, ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్ వర్క్ చేసుకుంటారు, మళ్ళీ వస్తారు, రెగ్యులర్ రొటీన్ అంతా అలాగే ఉంటుంది. ఇవన్నీ చేస్తాము, చేసి కొంత గొప్ప వార్తలు ఏం జరుగుతున్నాయి, దాన్ని ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, నేనేం చేయాలి, నా వంతు నేను ఇంకా ఏం చేయగలను, ఈ కన్సర్న్ కొంచెం పెడితేనండి ఆ సోషల్ మీడియా, టీవీ సీరియల్స్ ఇవన్నీ మనల్ని డిప్రెషన్కి గురయ్యే టైం మనకు ఉండదు, వాటికంత అవకాశం ఉండదు. దట్ ఈస్ వాట్ ఐ టెల్ ఆల్ ఆర్ కామన్ పీపుల్, బట్ ద వే యూ ప్రయారిటైజ్ యువర్ లైఫ్ దట్ మ్యాటర్స్. అది ఇట్ మ్యాటర్స్ అండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సరిత గారు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి ఎస్పీగా ఉన్నారు, దీంతో పాటుగా మీరు ఎన్ఆర్ఐ కంప్లైంట్స్ చూస్తున్నారు, నార్కోటిక్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు బేసికల్గా వచ్చేవి దేన్ని బేస్ చేసుకొని వస్తున్నాయండి? ఫస్ట్ ప్రైమరీగా కంప్లైంట్ అనేది ఒక మూలం అనేది ఉంటుంది కదా, ఏది కనిపిస్తుంది అన్నిట్లలో కామన్గా కనిపిస్తుంది మీకు? అడాలసెంట్ యూత్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడమే కాకుండా తల్లిదండ్రులకి, టీచర్స్కి, స్కూల్స్కి తెచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. వాటిని మ్యాగ్నిఫై కూడా ఎక్కువ చేస్తున్నామేమో మనం, బట్ అట్లాంటి కంప్లైంట్స్ ఎక్కువ. తర్వాత ఫిజికల్ డిజైర్స్ అంటే అన్వాంటెడ్ సెక్స్, అన్నెసెసరీగా అట్లాంటి ప్రలోభాలకి తెలిసి తెలియకో లేకపోతే ట్రాప్కి బలైపోయో ఇట్లాంటి కంప్లైంట్స్, ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా క్యారీడ్ అయిపోయి. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా, ఎన్ఆర్ఐ కంప్లైంట్స్ కూడా చాలా అట్లాంటివే ఉన్నాయన్నమాట. ఈ కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మాకు కొత్తగా ఒక వన్ ఇయర్ నుంచి ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ సెల్ కూడా, ఈవెన్ ఐఎమ్ మేడ్ ఇన్ఛార్జ్ ఫర్ దాట్ ఆల్సో. ట్రాన్స్జెండర్ ఇష్యూస్లో కూడా మళ్ళీ ఇవే, ఆ అబ్బాయి నన్ను ప్రేమించానని చెప్పాడు, నువ్వు ఇట్లా ఉన్నా నాకు నువ్వు అంటే చాలా ఇష్టం అన్నాడు, నేను నమ్మి అతనికి మొత్తం ఇచ్చేశాను, అంటే డబ్బుతో సహా మొత్తం ఇచ్చాను, బట్ అంతా నన్ను యూజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరే ఆమెను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అని ఆత్మహత్య చేసుకుంటూ, తను చనిపోతూ ఉన్నప్పుడు ఆ వీడియో వేరే వాళ్ళు రికార్డ్ చేశారు, అంటే తను పిల్స్ వేసుకుందనమాట. ఆ పిల్స్కి తను హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నన్ను కొన్ని రోజులు బాగా డిస్టర్బ్ చేసింది ఆ వీడియో, ఇప్పటికీ నా ఫోన్లో ఉంది. చనిపోయే ముందు పాప మా అమ్మాయి ట్రాన్స్ పర్సన్, తను నేను చనిపోతాను అంటావా అని అడుగుతుంది పక్కనున్న ట్రాన్స్జెండర్ ఇంకొక లేడీ, నన్ను చచ్చిపోతాను అనుకుంటా అంటావా అంటూ అంటూ ఉంది చనిపోయింది. ఈవెన్ దేర్ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. అంటే మనీ, ఫిజికల్ డిజైర్స్, ఆ క్షణిక ఆనందం, క్షణికావేశం, ఈ రెండు చాలామంది లైఫ్స్లోనూ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది డిస్టర్బెన్స్కి. అది తెలియకుండానే ఆ చూస్తానికి ఇదేదో పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాదు, ఒక పెద్ద ఎకనామిక్ అఫెన్స్ కాదు, కానీ వేలాది కుటుంబాల్లో వాళ్ళ మానసిక ప్రశాంతతని డిస్టర్బ్ చేస్తున్నటువంటి అంశాలు ఇవి. సున్నితమైన అంశాలు చాలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. ఇట్ అగైన్ రిజల్ట్ ఇన్ సైబర్ క్రైమ్, మళ్ళీ ఎకనామిక్ అఫెన్సెస్, డబ్బులు, మళ్ళీ డబ్బులు ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇక్కడెక్కడ ఫైనల్గా టు సమ్ అప్, మీరేమన్నారు దేని చుట్టూ తిరుగుతుంది అన్నారు కదా, క్షణికావేశం, క్షణికానందం, టెంపరీ ప్లెజర్స్. ఆ టెంపరీ ప్లెజర్ కోసం వయసు లేదు, చిన్నపిల్లలు, పెద్దాళ్ళు, మనం అనుకున్న మనకి తాతల వయసు ఉన్నవాళ్ళు, స్టేజ్లో స్టేటస్లో ఉన్నప్పటికీ కూడా ఆ క్షణికావేశము, క్షణిక ఆనందం, అంటే ఎక్కడో మిస్ అవుతున్న ఆనందాన్ని మరెక్కడో వెతుకుతున్నారు మరేదో రూపంలో, రిజల్టింగ్ ఇన్ అ డిఫరెంట్ థింగ్. ఇలాంటివి బాగా రిపోర్ట్ అవుతాయి. ఆ రిపోర్ట్ అయ్యేవి కూడా దానికి స్టేటస్తో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, కెరియర్తో సంబంధం లేదు. అలాంటి వాళ్ళు కాల్ చేస్తూ ఉంటాయి, బాధ అనిపిస్తుంది అనమాట, మా అమ్మాయి ఇట్లా, మా అబ్బాయి ఇట్లా, లేకపోతే నేనే ఇట్లా, లే మా వారి ఇట్లాగా, ఎక్కడో ఫారెన్లో ఉన్న మా అమ్మాయి ఇట్లా అయిపోయింది, ఇప్పుడు డైవోర్స్ ఇవ్వడానికి కూడా మాకేం ప్రాబ్లం లేదు, కానీ అతను అప్పుడున్న వీడియోస్ని ఇప్పుడు పెట్టుకొని యూజ్ చేస్తున్నాడు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడు, మా కుటుంబం పరువు తీస్తానని బెదిరిస్తున్నాడు, మేము చచ్చిపోదాం అనుకుంటున్నాము, చచ్చిపోయే ముందు మీకు ఫోన్ చేస్తే మీరు ఏమైనా పరిష్కారం చెప్తారేమో, ఇట్లాంటివి. సో నాదంతా కొంచెం సెన్సిటివ్ సైడ్ ఆఫ్ పోలీసింగ్ అయిపోయింది ఈ వింగ్స్ వల్ల. ఇమోషనల్ సెన్సిటివ్ థింగ్ ఆఫ్
పోలీసింగ్ అయితే అండ్ సైకాలజీని కూడా టీచ్ చేయాలి అప్పుడు మీరు. ఎగ్జాక్ట్లీ అవును అవును, ఎందుకంటే పరిష్కార దిశగా వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి. జస్ట్ కేసు రిజిస్టర్ చేయాలంటే ఇట్స్ నాట్ ఓకే అట్లా చేశాడా ఓకే 353 కేసు రిజిస్టర్ చేద్దాము, లేదా క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే నిర్భయ కేసు రిజిస్టర్ చేద్దాము. ఐ అక్కడి వరకు నేను కూడా థింక్ చేసి ఉంటే అంత ఇమోషనల్గా మనం అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే దానికి ఏదో సాంత్వన చేయాలి. కేవలం లీగల్ జస్టిస్ మాత్రమే కాదు, భర్త గురించి ఏదో ప్రాబ్లం ఉంది, ముందు కౌన్సిలింగ్ చేయిద్దాము, దిశ పోలీస్ స్టేషన్కి పంపిద్దాము, కౌన్సిలింగ్ కాకపోతే కేసు రిజిస్టర్ చేద్దాం, లేదా డీవీసీ వేస్తుంది, మెయిన్ అటెండెన్స్ కేసు వేస్తుంది అన్న వరకు ఆగిపోతే మనకి ఇంత బర్డెన్ ఉండదు. కాకపోతే అందరు అక్కడ ఆగరు, ఇన్వాల్వ్ అవుతారు, అన్ని చేసి కూడా మానసికంగా కృంగిపోతారు. నువ్వు మానసికంగా కృంగిపోయినప్పుడు నీకు ఇంత లీగల్ సపోర్ట్ ఉండి ఇంకా కృంగిపోయి బలైపోయి నీలోనే ఏదో స్టిగ్మా ఉందంటే ఈ చట్టానికి నువ్వు ఇచ్చే గౌరవం ఏంటి? ఇంకా చట్టం యొక్క విలువే ఉంది. లా షుడ్ ఎంపవర్ లేడీ కదా. చట్టము, పోలీసు, జస్టిస్, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ రాజ్యాంగం ఇచ్చే హక్కులు కానీ ఏమన్నా, ఈవెన్ సాంప్రదాయాలు, కస్టమ్స్, ఏమన్నా మనల్ని ఎంపవర్ చేయాలి, డెసిషన్ కరెక్ట్ డెసిషన్ మేకింగ్ తీసుకునేలా చేయాలి, ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి, కరేజ్నివ్వాలి. అన్నీ చేసి కూడా కంప్లైంట్ ఇచ్చామండి, కేసు కట్టారు, నడుస్తూ ఉంది, కానీ నేను నా జీవితం ఏమైపోతుందో, నా అమ్మాయి జీవితం ఏమైపోతుందో అని డిప్రెషన్కి వెళ్ళిపోయి మళ్ళీ సూయిసైడల్ టెండెన్సీస్కి వెళ్ళిపోతే ఇంకా చట్టం ఎందుకు, ఆ రాజ్యాంగం ఇచ్చే హక్కులు ఎందుకు? సమాజం ఇంత డిఫరెంట్గా ఉంది, ఎప్పుడు ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాము అనేది ఎందుకు? వేస్ట్ కదా. సో దాని రియల్ స్పిరిట్ ఇంకా యూజ్ లేకుండా అయిపోతుంది, మిస్ అయిపోతుంది అక్కడ. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి నాలాంటి కొంతమంది తాపత్రయపడుతూ ఉంటారు, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఆ గ్యాప్, దిస్ ఈజ్ వాట్ ఐ విష్ టు ఎంపవర్. వెన్ సమ్వన్ కమ్స్, మిగతా వాళ్ళకి 5 నిమిషాలు పడితే నా దగ్గర 1.5 గంట 20 నిమిషాలు గంట పట్టే టైం ఉంటుంది. ఎందుకు 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 అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు కేవలం నువ్వు కంప్లైంట్ ఇయ్యమ్మా మహిళా పోలీస్ స్టేషన్, దిశ పోలీస్ స్టేషన్, డిఎస్పీ గారికి చెప్తాను, ఇన్స్పెక్టర్ గారికి చెప్తాను, లేదా నాకు వన్ స్టాప్ సెంటర్స్ ఉన్నాయి, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, కౌన్సిలింగ్ చేయిస్తాను అని చెప్పేసి క్యాజువల్గా పంపించేయచ్చు. బట్ ఐ వాంటెడ్ టు సీ దెమ్ ఎంపవర్డ్, ఎస్ నేను బ్రతకాలి, ధైర్యంగా బ్రతకాలి, చట్టం పని తను చేసుకుంటూ వెళ్తుంది, నేను కంప్లైంట్ ఇచ్చాను, కేసు రిజిస్టర్ అయింది, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, నేను ఆ బాధకి నేను సకంబ్ అవ్వకూడదు, నేను తప్పు చేయలా, స్టిగ్మా నా మీద ఉండకూడదు, తప్పు చేసిన వాడి మీద కదా ఉండాలి, నేనెందుకు ఆత్మన్యూన్యత భావంతో, అభద్రత భావంతో కృంగిపోవాలి, నేను కాదు కదా, నేను చదువుకోవాలి, ఇంకా చదవాలి, ఉద్యోగం చేయాలి, ఇంకా సంపాదించుకోవాలి, ఆర్థికంగా సంపాదించుకోవాలి, సామాజికంగా మంచి గుర్తింపు సంపాదించుకోవాలి, నన్ను నేను గౌరవించుకోవాలి, ఇలా కావాలని కోరుకుంటానే. అది ఛాలెంజ్, దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టైం, లాట్ ఆఫ్ ఎనర్జీ, చాలా పేషెన్స్ కావాలి, కొన్ని స్కిల్స్ కావాలి, ముందు వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వాలి, ఎంపతైజ్ అవ్వాలి. సో ఇన్ అ నట్షెల్ మీరు అన్నారు మీకు ఎట్లాంటి ఇష్యూస్ వస్తాయి అన్నారు, ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్ నాకేంటంటే ఇమీడియట్గా జస్ట్ లైక్ దట్ నేమ్స్ ఏక్ సొల్యూషన్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. కొంచెం ప్రభావం, అందరినీ మనం చేయలేము, అందరూ అవ్వరు కూడా, ఎందుకంటే చాలామంది క్రిటికల్ యాటిట్యూడ్తో చూసే వాళ్ళు కూడా ఉంటారు, ఆమె చెప్తే మనం వినేదేంటి, అట్లాంటివి కూడా ఉంటారు, ఇట్ డిపెండ్స్. బట్ ఎవరికైతే అవసరమో మనం వాళ్ళని ఎంపతైజ్ చేయగలుగుతామో, స్ట్రెంగ్తన్ చేయగలుగుతామో, అట్లాంటి ఇష్యూస్లో కొంచెం మనసు కూడా పెడితే వీ కెన్ సీ గుడ్ చేంజ్. వాళ్ళు మళ్ళీ హ్యాపీగా వెళ్తారు, కొంతమంది మళ్ళీ మెసేజెస్ పెడతారు. రీసెంట్గా పాపం తనైతే అసలు నేను చాలా కాల్స్ చేసింది, కంప్లైంట్ చాలా కేసెస్ అయినాయి, ఇక్కడ అయినాయి, ఫారెన్లో కూడా అయినాయి, బట్ స్టిల్ దట్ పర్సన్ ఈజ్ హరాసింగ్. ఏం హరాస్మెంట్ అని కూడా నేను చెప్పనండి, వాళ్ళ ప్రైవసీ, ఐ షుడ్ రెస్పెక్ట్ ఇట్. సో ఫైనలీ తర్వాత ఇంకేదో ఆవేదన చెప్పాలని మాటి కాల్ చేసి మెసేజెస్ చేస్తుంటే నేను ఒకసారి నేను కూడా కొంచెం వెక్స్ అయిపోయి 9:45 నైట్ నేనే ఫోన్ చేశాను. ఫోన్ ఏంటి బాధ అంటే ఇవంతా చెప్పారు చాలాసేపు. ఆ 9:45 నుంచి దాదాపు 11:15 వరకు మాట్లాడారు. ఇండైరెక్ట్లీ ఈవెన్ మై మదర్ వాజ్ దేర్ అట్ దట్ టైం. తన బాధలు తను చెప్తూ నేను నా సొల్యూషన్ నేను చెప్పి ఫైనలీ ఐ కేమ్ టు అ కన్క్లూషన్ దట్ దట్ గర్ల్ ఈజ్ లైక్
టోటలీ ఎంపవర్డ్. అండ్ ఆఫ్టర్ 1 మంత్ తను నాకు పెద్ద లాంగ్ మెసేజ్ పెట్టింది అనమాట. పెట్టి నేను నేను ఉద్యోగం చేస్తున్నాను, చాలా చాలా ధైర్యంగా ఉన్నాను నేను, మీరు చెప్పారు కదా తప్పు చేసిన వాడి మీద స్టిగ్మా నా మీద కాదు అని, అది నాకు మంచి ఇంపాక్ట్ ఉండింది. ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ బాగా అనిపిస్తుంది. అదే లేడీ షీ ట్రై టు గివ్ మీ సమ్ సొల్యూషన్స్ టు చైల్డ్ పోర్నోగ్రఫీ కేసెస్లో. మేడం సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, వెరీ టాలెంటెడ్, ఎగ్జాక్ట్లీ. షీ స్టార్టెడ్ గివింగ్ మీ, మేడం ఇట్లా డీల్ చేయొచ్చు, మీరు సీసాం దాన్ని కూడా మీరే చూస్తున్నారు కదా, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ మీరే చూస్తున్నారు కదా, సో ఐ హ్యావ్ ఎన్ ఆల్టర్నేటివ్, వీ కెన్ యూజ్ ఏఐ టెక్నాలజీ అండ్ డూ లైక్ దిస్, ఓ దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ అని నేను చెప్పడం బాగుంటుంది. సో దీస్ ఆర్ దిస్ ఇస్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ కమ్ టు మీ. దాన్ని 50% తక్కువ టైంలోనూ పంపించేయచ్చు, కానీ ఎవర్ లాస్టింగ్ సొల్యూషన్ ఇచ్చి వాళ్ళకి ఆనందం నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేలాగా కూడా చేయొచ్చు అట్లా. సో ఫర్దర్ గా వాళ్ళు డౌన్ అవ్వకుండా ఉండడానికి ఎలా అయితే వాళ్ళు మళ్ళీ దే స్టార్టెడ్ గివింగ్ యూ బ్యాక్ సొల్యూషన్స్, కాబట్టి అలాంటి సొల్యూషన్స్ లేకుంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటి ఎలా ట్యాకిల్ చేయాలనేది, వాళ్ళే బీయింగ్ ఏ విక్టిమ్ అందులోంచి బయటకు వచ్చిన తర్వాత నలుగురికి చెప్పడం అనేది, అవునండి, దట్ గివ్స్ ద సాటిస్ఫాక్షన్ 100%. 100% ఒక విక్టిమ్ ని రీవిక్టిమైజ్ చేసేటటువంటి సమాజం ఉంది మన దగ్గర చాలా సార్లు. అలా జరిగిందా, నీలో ఏ లోపం ఉందో, అంటే నువ్వు అట్లా డ్రెస్ వేసుకున్నావు కాబట్టి ఇట్లా, నువ్వు ఇట్లా బిహేవ్ చే, అరే వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్, అంటే అట్లా డ్రెస్ వేసుకుంటేనే ఇట్లా జరిగింది అంటే చిన్నపిల్లలు ఏం డ్రెస్ వేసుకుంటే వాళ్ళ మీద మొలెస్ట్ చేస్తున్నారు ఉందా, లైక్ చిన్న పసిపిల్లల మీద జరుగుతున్నాయి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏమైనా ఇన్వైట్ చేశారా. సో మనం కూడా మేబీ పాయింట్ ఒకటి నిజమైతే అయి ఉండొచ్చు, మైండ్ని చిన్నది చేసేసుకుంటున్నాం, పారోకియల్ మైండ్ సెట్, నారో మైండెడ్నెస్ అంటున్నాం కదా, అలా చేసేస్తూ ఉంటే సొల్యూషన్స్ రావండి. సొల్యూషన్స్ రావాలంటే కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవాలి మైండ్, హార్ట్, ఎవ్రీథింగ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ, మన దగ్గర లెక్కల్ని పట్టి చూస్తుంటే ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్, ఈవెన్ లైక్ నాట్ ఓన్లీ పోలీస్ ఆఫీసర్స్, మన దగ్గర డిపార్ట్మెంట్లో ఉమెన్ పర్సంటేజ్ చాలా చాలా తక్కువ ఉంది. లైక్ 33%కి పెంచాలి అనుకున్నప్పుడు హార్డ్లీ 10 ఇయర్స్లో అది డబుల్ అయింది, బట్ ఇట్ ఈస్ స్టిల్ ఎట్ 12%. 5 పాయింట్ సంథింగ్ నుంచి 11.8% ఏమొచ్చింది, అంటే 12% దగ్గరే ఉన్నాము అక్కడ. అండ్ వెన్ వీ టాక్ అబౌట్ కంప్లీట్గా ఉన్నటువంటి మన స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ ఇవన్నీ చూస్తే లడఖ్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్, ఆంధ్రప్రదేశ్ ఇన్ సెకండ్ ప్లేస్ కదా. సో ఇక్కడ స్టిల్ లాంగ్ వే టు గో అనిపిస్తుంది, 33% అయినా రీచ్ అవ్వాలి అనుకుంటే. అవును, బట్ రిజర్వేషన్ అయితే ఉంది, పోలీసులు కూడా రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు చాలా మంది లేడీ సబ్ ఇన్స్పెక్టర్స్ వస్తున్నారు, లేడీ కానిస్టేబుల్స్ చాలా మంది వస్తున్నారు. అండ్ ఏ రాష్ట్రంలో లేనిది మన రాష్ట్రంలో మాత్రమే ఉంది, గ్రామ సంరక్షణ కార్యదర్శిస్, మహిళా పోలీస్ అంటాం కదా. సో మచ్, ఇట్ ఈస్ లైక్ ఒక పెద్ద బూమ్ టు పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. 15,000 మంది ఉన్నారు స్ట్రెంగ్త్. సో ఇంకా మీరు అన్నట్లు ఆ గ్యాప్ ఫుల్ఫిల్ అయ్యి ఇంకా ఎక్కువ మంది లేడీస్ ఉంటే బాగుంటుంది, కానీ జెంట్స్ భయపడతారేమో చూడండి. అంటే అక్కడ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, అక్కడ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు అనే ఒక కాన్ఫిడెన్స్ ఎలా అయితే ప్రజలకి ఉంటుందో రావాలి అనేటువంటి, మీరు ఇంతసేపు చెప్పినటువంటి ఒక ఇన్బిల్ట్ శక్తి ఉంది, దాన్ని బయటికి తీసుకురావాలి, సో దట్ దీన్ని ఇలా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఈ డిపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చు అనే ఆ పుష్ అనేది ఎక్కడ మిస్ అవుతుంది? లేదండి, మిస్ అని అయితే నేను నమ్మను. ఇప్పుడు లేడీ ఎస్ఐస్ చాలా మంది రిక్రూట్ అవుతున్నారు, వాళ్ళు గ్రూప్ 1లో కూడా చాలా మంది లేడీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్, చాలా మంది లేడీస్ పోలీస్కి అట్రాక్ట్ అవుతున్నారు. ఇంకా గ్యాప్ అనేది ఏమంటే ఇంకా ఎంకరేజ్ చేయాలి, మనది ఏమంటే సాఫ్ట్వేర్ వైపు ఎక్కువ ఉంది కాబట్టి ఆ సాఫ్ట్వేర్ మిడిల్ క్లాస్, లిటిల్ అబవ్ మిడిల్ క్లాస్ ఏమంటే ఫారెన్ వెళ్ళిపోవాలి, బాగా ఎర్న్ చేసుకోవాలి, ఇక్కడ మనం కోల్పోయిన ఫెసిలిటీస్ అన్ని ఫ్యామిలీకి రీగెయిన్ చేయాలి, ఇలాంటి మైండ్ సెట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మేబీ అలా కాకుండా సివిల్ సర్వీసెస్కి రావాలి అనుకునే యాటిట్యూడ్ పెరిగితే డెఫినెట్గా ఆ గ్యాప్ కూడా పోతుంది. బట్ ఐ లిటరలీ బిలీవ్ దట్ lot of change, so many lady officers are coming into police department, especially lady constables, lady sub inspectors, chaala enthusiasm toti ba pan cheyali, oka we have to do something ane dan toti there is good change. మహిళ పోలీసు ఉన్నారు చూడండి, అసలు ఎంత స్ట్రెంగ్త్ వాళ్ళలో, వాళ్ళలో ఒక ఎనర్జీ చూసాను నేను లిటరల్గా.
మేము కొన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళని కూడా పిలుస్తాం, ఎన్ఆర్ఐ మ్యారేజెస్ గురించి కానీ, లేదా ఆన్లైన్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ గురించి కానీ. వీటిలో ఏ మంచి టాపిక్స్ గురించి అవగాహన పెట్టాలి అంటే మా ఏడీజీ గారు జిఎస్ఎం గ్రామ సంరక్షణ కార్యదర్శి, మహిళా పొల్యూషన్ కూడా ఎందుకు పిలవకూడదు అది ఇది అంటారు. సో వాళ్ళని పిలుస్తాం. వి సీ సో మచ్ స్ట్రెంగ్త్ ఇన్ దెమ్, సో మచ్ పవర్, దే వాంటెడ్ టు డూ ఏదో చెయ్యాలి సమాజానికి అని ఉన్నారు ఉన్నారు. కాకపోతే అందరు కనిపించరు కదా, కనిపించిన శక్తి చాలా ఉంటది. నాలుగో సింహం అన్నట్టుగా కనిపించిన శక్తి చాలా ఉంటది. యా, అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఒక 33% అని పెట్టుకున్న తర్వాత అది రీచ్ అవ్వడానికి కూడా చేయాల్సినటువంటి మార్పు రావాల్సింది మాత్రం అయితే ఉంటుంది. ఫ్యామిలీస్ పరంగా కూడా ఉంటుంది. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఫారిన్ కంట్రీస్ ఇవన్నీ ఉంటాయి, బట్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి కొన్ని రిస్కులు చూసిన తర్వాత, ఛాలెంజెస్ చూసిన తర్వాత అవసరమా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి, ఉంటారు 100% అండి. చాలా ఛాలెంజింగ్ అది, అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే కష్టం అని ఇంతకు ముందు అంతా నేను పాజిటివ్ సైడ్ చెప్పాను కదా, ఇప్పుడు అదర్ సైడ్, ఇది నెగటివ్ సైడ్ నేను చెప్పను కానీ ఛాలెంజ్ పార్ట్ నేను చెప్తాను. నేను రిక్రూట్మెంటే గ్రూప్ 1 ఆఫీసర్గా రిక్రూట్ అయ్యాను. సో వెహికల్ ఉంటుంది, డ్రైవర్ ఉంటాడు, గన్మెన్ ఉంటాడు, సపోర్ట్ ఉంటుంది. నేనే ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటే, అంటే నైట్ డ్యూటీస్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఎట్లాగా అనుకోవడం కానీ, 24 అవర్స్ ఉద్యోగం అనుకున్నప్పుడు కానీ, చాలాసార్లు మా మమ్మీ నువ్వు అసలు ఫోనే చేయట్లేదు అంటుంది నన్ను. మార్నింగ్ చేసినా నైట్కి అసలు ఫోనే చేయలేదు అంటుంది. ఇన్ ఇట్ మీన్స్ దట్ ఫ్యామిలీ ఈజ్ మిస్సింగ్, హస్బెండ్ మిస్ అవుతారు, వీఆర్ నాట్ గివింగ్ దట్ మచ్ టైమ్ టు దెమ్ అని, మన ఫ్యామిలీ పిల్లలు మిస్ అవుతారు, వీఆర్ నాట్ గివింగ్ దట్ మచ్ టైమ్ అని చెప్పి. సో ఆఫీసర్ క్యాడర్లో ఉండి కొంచెం కంఫర్ట్ అది మనకు ఉండి కూడా మనమే మిస్ అవుతున్నాము, మన ఫ్యామిలీ మిస్ అవుతుందంటే, లోర్ దాంట్లో రిక్రూట్ అయిన వాళ్ళు, వాళ్ళ వెహికల్ ఉండదు, వాళ్ళ బైక్ వాళ్ళే తీసుకొని రావాలి, లేదా ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకోవాలి. లేడీ కానిస్టేబుల్స్ అనుకుందాం, వాళ్ళని ఎవరో ఒకరు డ్రాప్ చేయాలి, లేదా వాళ్ళే డ్రైవ్ చేసుకోవాలి, ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాలి. బందోబస్తులకి అది వెళ్ళాలంటే ఇంత కంఫర్ట్స్ వాళ్ళకు ఉండకపోవచ్చు, డే అండ్ నైట్ తిరగాల్సి రావచ్చు. వేరే వాళ్ళ బైక్ ఎక్కితే మళ్ళీ ఎవరేమైనా అనుకుంటారేమోనని ఈ యొక్క ప్రాబ్లమ్స్, ఆల్ దీస్ ఆర్ డెఫినెట్లీ ఛాలెంజింగ్ అండి. అవి చూడటానికి చిన్నగా ఉంటాయి కానీ డెఫినెట్లీ ఛాలెంజింగ్. అంతదాకా ఎందుకండి, బందోబస్తులో లేడీస్కి ఉండాల్సిన మినిమం థింగ్స్, అఫ్ కోర్స్ ఇప్పుడు మొబైల్ వాష్రూమ్స్ అవి కొన్ని చోట్ల ఉన్నాయి, పింక్ టాయిలెట్స్ అనేది పెడుతున్నారు కానీ, బట్ స్టిల్ అన్ని పాయింట్స్కి అవి రీచ్ అవ్వవు కదా. ఇప్పుడు నా పాయింట్ ఎక్కడో డయాస్కి దగ్గరలో క్లోజ్ ప్రాక్సిమిటీ టీంలో నా బందోబస్ పాయింట్ ఉందనుకోండి, అక్కడికి వాష్రూమ్ రాదు కదా. సో దేర్ ఆర్ మెనీ ఛాలెంజెస్. నేను ఓన్లీ సింపుల్ థింగ్స్ చెప్తున్నాను, ఈ ఛాలెంజెస్ అన్ని దీనికి బియాండ్ ఉన్నంత ఆ స్టేటస్ రావాలి, అంత గౌరవం అందరు ఇవ్వగలగాలి. లేడీ పోలీసులో పనిచేసినందుకు సెల్యూట్ టు యూ అని భర్త భార్యకి ఆ సెల్యూట్ చేసేటటువంటి పరిస్థితి ఇవ్వగలగాలి. తల్లిదండ్రులు నా కూతురు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుందని గర్వంగా చెప్పాలి. పిల్లలు నా మా అమ్మ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, షీఈస్ వర్కింగ్ ఎక్స్ట్రా టైం ఫర్ ద సొసైటీ సర్వీస్లో అని చెప్పగలగాలి. అంతలా సమాజం ఎప్పుడు చేస్తుందో అప్పుడు ఇండైరెక్ట్గా ఇంకా ఇన్సెంటివ్స్ కూడా అట్లానే వస్తాయి. ఎంతమంది భర్తలు అట్లా ఉన్నారు, ఎంతమంది తల్లిదండ్రులు అట్లా ఉన్నారు, చాలామంది లేడీస్ ఉద్యోగం కోసమే వచ్చేవాళ్ళు ఉంటారు, పోలీస్ అనే ఇమేజ్ కోసం వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ ఏదో కొంచెం మ్యాన్లీగా ఉంటుంది, ఫెమినైన్గా కాకుండా, అంటే చాలామంది ఫెమినిటీ అంటే సాఫ్ట్నెస్ తక్కువ అనుకుంటారు, మ్యాన్లీ అంటే పవర్ అనుకుంటారు. అపార్థం అది, యాక్చువల్లీ ఫెమినైన్ ఈజ్ మోర్ స్ట్రాంగర్, అది తెలియక సరే దాని ఆ డిస్కషన్ పక్కన పెడితే అట్లా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో హౌ మెనీ హస్బెండ్స్ ఆర్ సెల్యూటింగ్ దేర్ వైఫ్స్? పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే లేడీ కానిస్టేబుల్ని, లేడీ హెడ్ కానిస్టేబుల్, లేడీ ఏఎస్ఐస్, వాళ్ళు చాలా బాగా పనిచేస్తారండి. లేడీ హెడ్ కానిస్టేబుల్స్ ఏఎస్ఐస్ ఉంటారు చూడండి, కానిస్టేబుల్స్గా చాలా నేర్చుకుంటారు గ్రౌండ్ లెవెల్లో. వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికి సీనియర్ ఆఫీసర్స్ గారు అట్లానే జూనియర్ పోలీస్ కూడా కాదు, మధ్యలో ఉంటారు. వాళ్ళకి అటు పవరు ఉంటుంది, ఇటు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దే నో సో మచ్ వాళ్ళు చాలా బాగా హ్యాండిల్ కూడా చేస్తారు, కానీ ఇంట్లో చూస్తే అంత సపోర్ట్ ఉండకపోవచ్చు. ఎంత మదన ఉంటుందండి లోపల మనసులో. ఇలాంటి దాంట్లో 33% ఉంది కదా, అంతమంది లేడీస్ ఎందుకు రావట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్లోకి అంటే అది నేను అంటున్నాను, ఛాలెంజెస్ అంటున్నాను, కష్టాలని నేను అనట్లేదు, సవాళ్ళని నేను అంటున్నాను. ఇలాంటి సవాళ్ళు ఉంటాయి, సవాళ్ళకి ఒక్కటేనండి ఇంట్లో
గర్వంగా ఎప్పుడైతే నా కుటుంబం, నేను పోలీస్ ఉద్యోగం చేస్తున్నాను, నా భార్య ఈ ఉద్యోగం చేస్తుందని భర్త గర్వంగా ఎప్పుడైతే చెప్తాడో, ఖచ్చితంగా చాలా మంది లేడీస్ ముందుకు వస్తారు. టెలింగ్ యూ, లిటరలీ ఐఎమ్ టెలింగ్ యూ. అలా కాకుండా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో తిరుగుతున్నావు, వాడు బైక్ ఎందుకు ఎక్కా, ఈ భూతద్దంలో చూస్తూ ఉంటే ఓ నేనేదో తప్పు చేస్తున్నానని నాకే ఒక కాంప్లెక్స్ వచ్చేసి నన్ను నేనే తక్కువ చేసుకునే పరిస్థితి వస్తే, నన్ను నేను తక్కువ చేసుకుంటున్నాను, నా డిపార్ట్మెంట్ని తగ్గించుకునే పరిస్థితి వస్తుంది. ఈ సిట్యువేషన్లో పోలీస్ ఆఫీసర్స్, ఎస్పెషలీ లేడీ పోలీస్ ఆఫీసర్స్, వాట్ ఎవర్ క్యాడర్ ఇట్ ఇస్, కానిస్టేబుల్స్, వాట్ ఎవర్ ఐ కాల్ ఎవ్రీ వన్ ఆఫీసర్స్, ఎగ్జాక్ట్లీ ఆ సిట్యువేషన్లో ఉండకూడదండి. వీ హ్యావ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ అవర్ యూనిఫామ్ బికాస్ వీఆర్ సర్వింగ్ మోర్ దెన్ రిక్వైర్డ్ టు ద సొసైటీ. మీరు చూడండి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ కన్నా పాలసీ మేక్ చేసేటప్పుడు స్టేక్ హోల్డర్స్లో ఫస్ట్ ఉండేది పోలీసే. చైల్డ్ మ్యారేజ్ ఫస్ట్ స్టేక్ హోల్డర్ పోలీసు, చైల్డ్ లేబర్ ఫస్ట్ ఉండేది పోలీసు, చైల్డ్ బెగ్గింగ్ ఫస్ట్ ఉండేది పోలీసు, పీసీపీఎన్డిటీ యాక్ట్ అంటే అబార్షన్ చేయించుకునే దాన్ని ఫస్ట్ ఉండేది స్టేక్ హోల్డర్, ఇందులో 10th class ఎగ్జామ్ పోలీసే, ఎలక్షన్ ఫస్ట్ ఉండేది పోలీసే, ఏది చూసినా బందోబస్తు ఏది ఉన్నా ఫస్ట్ ఉండేది పోలీసే. మరి ఇంత బియాండ్ ఇన్ని రెస్పాన్సిబిలిటీ షోల్డర్ చేసుకుంటున్నాము, అంత లేడీ పోలీస్ ఆఫీసర్స్కి సమాజం అంత గుర్తింపు, అంత స్ట్రెంగ్త్ ఇస్తుందా? మీరు అడిగే క్వశ్చన్ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి అన్నారు కదా, గ్యాప్స్ ఎక్కడ, పెద్ద గ్యాప్స్ చూడొద్దండి. గవర్నమెంట్ రిజర్వేషన్ ఇస్తుందా, అందరినీ వేకెన్సీస్ సరిగ్గా నోటిఫై చేస్తుందా, అందరికీ అంత పర్క్స్ ఇస్తుందా, హాలిడేస్ ఇస్తుందా, ఇది కాదండి. అది తర్వాత, అది ఆల్రెడీ వస్తుంది, అవన్నీ ఫస్ట్ జాయిన్ అవ్వక ముందు, జాయిన్ అయిన తర్వాత నీ ఇంట్లో గౌరవం ఎట్లా ఉందో చూస్తే చాలండి. ఐఎమ్ రిప్రజెంటింగ్ సో మెనీ లైక్ లేడీ పోలీస్ ఆఫీసర్స్, అట్లీస్ట్ నేను తెలుగు స్పీకింగ్ స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తూ ఒక మాట, ఒక ఆమె, ఒక పోలీస్ ఆమె మాట్లాడుతుంది అనుకోండి, జస్ట్ ఫర్గెట్ అబౌట్ సరిత ఫర్ సమ్ టైమ్. ఐఎమ్ రిప్రజెంటింగ్ సో మెనీ లేడీ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ లేడీస్ ఇన్ యూనిఫామ్ అనుకోండి, హౌ మచ్ ద ఫ్యామిలీ ఈజ్ రెస్పెక్టింగ్ అస్, దట్ మ్యాటర్స్ అ లాట్ బికాస్ వీఆర్ వర్కింగ్ సో మచ్. వీఆర్ ఇక్కడ ఉన్నా సరే ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం వండాను, సాయంత్రం వెళ్ళగానే ఏంటి, ఇవన్నీ నాకు తప్పవు. నాకు ఇన్ ద సెన్స్ నేను అంటున్నాను, విమెన్ ఇన్ యూనిఫామ్ అంటున్నాను, తప్పదు. ఇంటికి ఇక్కడ నేను కార్లో వెళ్తాను, నాకు డ్రైవర్ ఉంటాడు, నేను కానిస్టేబుల్ అయితే నాకు డ్రైవర్ ఎవరు ఉండరు, అయితే బైక్ ఉంటుంది లేకపోతే లేదు, అది కూడా లేకు నాకు డ్రైవింగ్ కూడా రాదు, ఎవరి మీద నేను డిపెండ్ అవ్వాలి, ఎవరో బండెక్కితే ఏదో తప్పు చేసిన ఫీలింగ్ నాకు వస్తుంది, సమాజం కూడా అదే భూతద్దంలో చూస్తుంది. ఇంకా లేడీ పోలీసులు అంటే నెగిటివ్గా చూసేసే సమాజం అనమాట. ఈ మార్పులు ఫ్యామిలీలోనే రావాలండి. యా, వీఆర్ ఓవర్కమింగ్ సో మెనీ ఛాలెంజెస్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ లిటరలీ ఫేస్డ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్, ఐ ఫేస్డ్ పిల్లల్ని నైట్ డ్యూటీ అప్పుడు వాళ్ళిద్దరిని పడుకోబెట్టి నైట్ డ్యూటీకి వెళ్ళాలి అంటే, నేను ఏలూరు డిఎస్పీగా ఉన్నప్పుడు ఎంత బాధపడ్డానంటే, దగ్గొస్తూ ఉంది పిల్లలకి వెళ్ళేటప్పుడు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ అని ఉన్నాడు, శ్రీనివాస్ పిల్లలు జాగ్రత్త అంటే, మా హెడ్ కానిస్టేబుల్ అమ్మా నాకు పిల్లలు ఉన్నారమ్మా, నాకు పిల్లలు ఉన్నారమ్మా, నా మీరు వెళ్ళరండి అంటే, తర్వాత 3 o'clock ఐ రిమెంబర్ కొన్ని ఇన్సిడెంట్స్ మనకి అలా మైండ్లో పడిపోతుంది అనమాట, బికాస్ ఇక్కడ పడుతుంది అది. 3 o'clockకి నాకు ఏదో ఏదో అనిపిస్తుంది, ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్దాము. అప్పుడు మాకు జీపీఎస్ కూడా ఉండేది, మేము ఎక్కడ తిరుగుతున్నామో ఎస్పీ గారికి మా లొకేషన్ ట్రాక్ అయ్యేది. దిస్ ఇస్ ఇన్ ద ఇయర్ 2015. సో మళ్ళీ ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్ళిపోయానని రికార్డ్ అవుతుంది కదా. స్టిల్ ఐ వెంట్ హోమ్ టు సీ మై చైల్డ్, ఒకడు వామిట్ చేసేసుకొని ఆ మంచం మీద మొత్తం వామిట్లో ఇటు పక్కన పడుకుంటే ఈ తడి భరించలేక ఇంకొకడు ఈ పక్కన పడుకున్నాడు. జస్ట్ ఇమాజిన్ హౌ ఐ ఫీల్ యాజ్ అ మదర్. మొత్తం క్లీన్ చేసుకొని పక్క మొత్తం మార్చి వాళ్ళ బట్టలు మార్చి మళ్ళీ అంతా డ్రై చేసుకొని మళ్ళీ వెళ్ళేటప్పటికి 30-40 minutes ఐ వెంట్. రేపొద్దున్న మళ్ళీ సార్కి ట్రాకింగ్లో ఏమన్నా అవుతుందేమోనని పాపం వారు అడగలేదు, నేనే వెళ్ళి చెప్పాను. వారు అడగలే, వారు చూసారో లేదో కూడా నాకు తెలియదు, బట్ నాకు లోపల ఒక గిల్ట్ ఉంటుంది కదా, చెప్పాలి లేకపోతే నన్ను అపార్థం చేసుకుంటారేమో, నేను ఇంటికి వెళ్ళిపోయాను అనుకుంటారేమో. అగైన్ ఐ వెంట్ అండ్ ఐ టోల్డ్ టు ఎస్పీ సార్, సార్ లాస్ట్ నైట్ ఇట్లా అయింది, తర్వాత అగైన్ ఐ వెంట్ టు నైట్ రౌండ్స్. అంటే అక్కడ ఏదో నా జెన్యునిటీ ప్రూవ్ చేసుకోవడం ఒకటే కాదండి, మనం ఏంటంటే వర్క్ ఎఫిషియన్సీలో ముందు అనుకున్నాం కదా, మనం ఒక బెంచ్ మార్క్ పెట్టుకుంటాం, ఒక బెంచ్ మార్క్ పెట్టుకుంటే ఆ బెంచ్ మార్క్ మనమే తగ్గనివ్వం అనమాట అట్లా. సో ఒక ఆఫీసర్ క్యాడర్లో అట్లా ఉంటే కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ వాళ్ళు అన్ని కంఫర్ట్స్ ఉండవు, హౌ మచ్ దే హ్యావ్ టు ఫేస్ అండి. నువ్వే ఎంచుకొని వెళ్ళావు కదా, నేను వెళ్ళమన్నా మా పోలీస్ డిపార్ట్మెంట్కి, నీకు ఇష్టమై నువ్వు వెళ్ళావు, లేదా నీకు అక్కడ ఏమొస్తుందని వెళ్ళావో,
ఐ నో సో మెనీ లేడీ ఆఫీసర్స్ ఇన్ యూనిఫామ్ షేరింగ్ సచ్ ఎక్స్పీరియన్సెస్. వన్స్ సొసైటీ స్టార్ట్స్ రెస్పెక్టింగ్ అస్, వీ కెన్ డూ వండర్స్ అండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, వీ కెన్ డూ వండర్స్. మెన్ ఇన్ యూనిఫామ్ కెన్ డూ వండర్స్, విమెన్ ఇన్ యూనిఫామ్ కెన్ డూ ఈవెన్ మోర్ గుడ్ వండర్స్. ఐఎమ్ టెల్లింగ్ యూ, బికాస్ వీ నో సో మచ్. చాలా చూసి వచ్చాము, ఎస్పెషలీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి మహిళలు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని రావాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం తెచ్చుకోవడం ఒక పెద్ద సవాల్ అయితే, ట్రైనింగ్ ఒక పెద్ద సవాలు. ఆ ట్రైనింగ్ తర్వాత ఆ యూనిఫామ్ వేసుకొని ఉద్యోగం చేయడం ఒక పెద్ద సవాల్. ఆ ఉద్యోగము ఇంటి దగ్గర అందరినీ ఒప్పించుకొని వాళ్ళ మనసు గెలుచుకొని ఉద్యోగం చేయడం ఒక పెద్ద సవాల్. తర్వాత సమాజం ఒక అద్దంలోంచి చూస్తుంది, ఒక ప్రిజం అందులోంచే చూస్తుంది. ఎప్పుడు ఎప్పుడు లేడీస్ని అలానే చూస్తుంది, లేడీస్ ఇన్ యూనిఫామ్ని ఇంకా అట్లా చూస్తుంది. అలా కాకుండా చూడటం మొదలు పెట్టండి. మీరు ఎట్లా అయితే హ్యాట్స్ ఆఫ్ సరిత గారు అని నన్ను అంటున్నారు, కాదు ఆల్ విమెన్ ఇన్ యూనిఫామ్ని అనండి, యూ కెన్ సీ వండర్స్. ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుకుంటున్నప్పుడు వీ నీడ్ టు టాక్ అబౌట్ ఇంతకాలం ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత. ఇప్పుడు మీరు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి ఎస్పీగా వర్క్ చేస్తున్నారు, ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే, ఎస్ నేను సాధించిన విజయాలు ఇవి, లేకుంటే నేను అనుకున్నటువంటి, లేకుంటే వీళ్ళలో ఇంత మార్పు తీసుకురాగలిగాను అనుకున్నప్పుడు ఏదో ఒక చిన్న పాయింట్ ఉండదు, అరే ఎందుకు వచ్చాను, ఇది కాకుంటే ఉంటే, ఇలా కాకుండా ఉంటే, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా ఇంకేదైనా అయితే అది బాగుండేదేమో అనిపించిన మూమెంట్ ఏదైనా ఉందా? నాకు యాక్చువల్లీ రివర్స్ అండి. నేను డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు నేను అంత ఇష్టంగా రాలేదు. నేను చెప్పాను కదా నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. గ్రూప్ 1 రాసినప్పుడు నాకు ఆర్డీఓ డెప్యూటీ కలెక్టర్ అయితే బాగుంటుందని నేను బాగా ట్రై చేశాను, బట్ సి ఐ కుడెంట్ మేక్ ఇట్ వాట్ ఎవర్. వచ్చిన తర్వాత వెళ్ళి ఈ ఉద్యోగాన్ని జాయిన్ అయ్యేటప్పుడు కూడా నాకు ముందున్న గ్రూప్ 1 జాబ్లోనే నాకు డిఎస్పీ వచ్చేది. మా ఫాదర్ లేదు నానా నువ్వు సెన్సిటివ్ అది ఇదని నాకు ఆ ఎగ్జామ్ కూడా వెళ్ళనీయలేదు ఫిజికల్ టెస్ట్కి. సరే అప్పుడు వేరే జాబ్ చేశాను, తర్వాత దీంట్లోకి వచ్చాను. జాబ్కి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా నేను చేయగలనా లేదా, ఇది చాలా డిఫరెంట్ కదా, నైట్ డ్యూటీస్ చేయాలి కదా, ఆయన పోలీస్కి ఇంక్లినేషన్ నాకు హార్ట్లో లేకుండింది. అట్లానే నేను ట్రైనింగ్ కూడా వచ్చాను. ఐ వాజ్ 8th month మా బాబు అప్పుడు ఫీడింగ్ మదర్, అమ్మ దగ్గర బాబును వదిలేసి నేను ట్రైనింగ్కి వెళ్ళాను అనమాట. ఐ వాజ్ 80 kgs వెయిట్ అప్పుడు, ఇంకా నర్సింగ్ మదర్. అట్లా నేను ఫీల్డ్కి ట్రైనింగ్కి వెళ్ళాను. ఐ వాజ్ నాట్ టోటలీ హ్యాపీగా, చాలా నేను ఏదో సాధించాను అనే దాంట్లోకి నేను వెళ్ళలేదు యాక్చువల్లీ డిపార్ట్మెంట్కి. బట్ ట్రైనింగ్లో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అందరూ రన్నింగ్ చేస్తే నేను ఫాస్ట్ వాకింగ్ అన్నా చేశాను, కానీ ఎక్కడ ఆగలేదు. సో ఏ ఛాలెంజ్ని గివప్ చేయలేదు. ఐ డిడ్ మై బెస్ట్. ప్రౌడ్గా ఫీల్ అయింది ఎప్పుడు అంటే, మాకు పాసింగ్ అవుట్ పరేడ్కి ముందు టోటల్ యూనిఫామ్ డ్రెస్ రిహార్సల్ ఉంటుంది. ఆ డ్రెస్ రిహార్సల్ అప్పుడు వెన్ ఐ ఓర్ మై క్యాప్ విత్ ఎంబ్లెమ్ 3 lions విచ్ ఆర్ విజిబుల్, ఆ పైన ఉన్న సత్యమేవ జయతే, లైక్ ఇట్ వాజ్ మై డే ఆన్ దట్ డే. నేను ఏదో పెట్టి పుట్టాను వేరింగ్ క్యాప్ విత్ ఎంబ్లెమ్ ఆన్ దట్. ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ అండి. సో మీరేమన్నారంటే వచ్చిన తర్వాత రాకుండా ఉంటే బాగుండేది అన్నారు కదా, నేను రావడమే హాఫ్ హార్టెడ్గా వచ్చాను. బట్ ట్రైనింగ్ లాస్ట్ డే వచ్చేటప్పటికి ఐఎమ్ టోటలీ, ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ డిపార్ట్మెంట్. రివర్స్ జరిగింది నాకు, ఇంకెప్పుడు నేను వెనక్కి తిరిగి థింక్ చేయలేదు. మళ్ళీ ఎగ్జామ్ రాయాలి ట్రై చేయడం అదంతా ఓకే, కానీ ఇందులో అనవసరంగా వచ్చాననే ఫీల్ నాకైతే ఎప్పుడు రాలేదండి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డిపార్ట్మెంట్. ఇట్ హాస్ గివెన్ మీ, టాట్ మీ సో మచ్. ఈ డిపార్ట్మెంట్లో నేను నేర్చుకున్నవే నా పర్సనాలిటీకి కానీ, నా పర్సనల్ లైఫ్ ఎదగడానికి కానీ, ప్రతిదానికి నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఏదో సమాజానికి చేయడానికి కానీ. ఇట్ హాస్ గివెన్ మీ సో మచ్. ఆఫీసర్స్ కూడా అర్థం చేసుకుంటారు ఒక స్టేజ్ వరకు. ఆఫీసర్స్ ఏమంటే చూస్తారు ఏంటి అది దాన్ని అబ్జర్వ్ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే వీళ్ళు ఏమైనా పబ్లిసిటీ మాంగింగ్కి వెళ్తున్నారా, లేకపోతే ఏదో అని చెప్పుకోవడానికి అనుకుంటు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు. బట్ థ్యాంక్స్ టు మై ఆఫీసర్స్, మై సుపీరియర్ ఆఫీసర్స్, ఎక్కడా కూడా నన్ను క్రిటిసైజ్ చేయడం కానీ, గివప్ చేసే పరిస్థితులు తీసుకురావడం కానీ ఎక్కడా జరగలేదు. అట్లానే ఓ పెద్ద లిఫ్ట్ ఇవ్వడం కూడా పెద్దగా నేనేం చూడకపోయినా నాకు అవరోధం కలిగించలేదు, నన్ను ఆపలేదు ఎవరు. ఈవెన్ నా అప్పుడు ఉద్యోగం చేసే ఈ సిఐడిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్, మానవ అక్రమ రవాణా నివారించడానికి కోసమని క్యాంపెయిన్ విముక్తి అని ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడానికి సార్, మా ఏడీజీ గారు ప్రపోజల్ పెట్టారు, ఇమీడియట్లీ అప్రూవ్డ్.
ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ సెల్ హెల్ప్ లైన్ స్వాభిమాన్ అని పెడదాం సార్, ఇమీడియట్లీ అప్రూవ్డ్. చైల్డ్ లేబర్ ఇరాడికేట్ చేయడానికి ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి మనం కోఆర్డినేట్ అయ్యి ఆపరేషన్ స్వేచ్ఛ అనేది పెడదాం సార్ అని, సార్ ఇమీడియట్లీ అప్రూవ్డ్. ఎవరిస్తారండి ఇంత అవకాశం? సో ఐఎమ్ ఇండెటెడ్ టు మై ఆఫీసర్స్. నేను వాట్ ఎవర్ చేయగలగడానికి నాకు స్కోప్ వచ్చిందంటే వారు అవకాశం ఇవ్వబట్టే, నమ్మకం పెట్టుకోబట్టే. సో నాకు రాకుండా ఉంటే బాగుండేది, అనవసరంగానే పరిస్థితి రాలేదు. అండ్ వాట్ వాజ్ యువర్ ఫాదర్స్ ఒపీనియన్ అనాలా, రియాక్షన్స్ అనాలా, మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వెన్ ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అబౌట్ డిఎస్పి సరిత గారు? మా ఫాదర్ ఇప్పుడు కూడా సిటీ బస్సులో ట్రావెల్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. హైదరాబాద్ నుంచి గుంటూరు రావాలన్నా మా బస్సులోనే వస్తారు. ఖచ్చితంగా హీస్ అ ప్రౌడ్ ఫాదర్. మా తమ్ముళ్ళు ఇద్దరు కూడా, ఒకటి ఇంజనీర్, ఒక డాక్టర్ అన్నమాట. బట్ నేనే పెద్దదాన్ని కాబట్టి ఖచ్చితంగా ఏ డిస్కషన్ అన్నా నాతోనే మొదలవుతుంది, ఏజ్ వైజ్ కూడా పెద్దదాన్ని కాబట్టి. మా ఫాదర్ ఈ ట్రావెల్ చేసే క్రమంలో మరి వాళ్ళు పక్కనున్న వాళ్ళు తీసుకొస్తారా, ఈయనే టాపిక్ రైజ్ చేస్తారా తెలియదు, కానీ ఆ కాన్వర్సేషన్లో ఎక్కడో ఒక దగ్గర సరిత వస్తుంది. దే గివ్ సమ్ ఫీడ్బ్యాక్ అండ్ హీ ఫీల్స్ వెరీ ఆనర్డ్ అండ్ ఆల్, బాగా అనిపిస్తుంది. సో హీ ఫీల్స్ వెరీ ప్రౌడ్, హీ ఫీల్స్ వెరీ హ్యాపీ. ఇంకా నాన్న నీకు ఈ మెడల్స్ ఎప్పుడు వస్తాయి, ఆ మెడల్స్ ఎప్పుడు వస్తాయి, అది ఇది అంటారు. అవన్నీ మీకు కాదు, ఉద్యోగం ఎలా చేస్తున్నాను, హ్యాపీగా ఉందా లేదా, అంతవరకే. ఇంకా ఓవర్ ఎక్స్పెక్ట్ చేయకుండా నేనే పాపం ఆయన్ని, ఆయన మరీ పొగడతలకి అంత పై కుబ్బి తబ్బబ్బైపోయే పరిస్థితి నేనే సప్రెస్ చేస్తూ ఉంటాను అనమాట. బట్ హీఈస్ హ్యాపీ, హీ థాట్ సో మచ్ అండి. యాక్చువల్లీ నేను ఇంతకు ముందు డాడీ క్యాప్ పెట్టుకుంటేనే నువ్వు వేసుకోవద్దు అనేవారు, అది చాలా బరువు, నువ్వు చాలా సెన్సిటివ్గా ఉంటావు అనేవారు, బాధ్యత ఎక్కువ. రియలీ రియలీ అట్లా అనేవారు. ఫస్ట్ గ్రూప్ 1 రాసినప్పుడు కూడా ఎగ్జామ్, రిటర్న్ ఎగ్జామ్ అన్నీ అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది డిఎస్పి కోసమే, దానికి వెళ్ళనివ్వలేదు. ఎవరని చెప్తే నవ్వుతారు, వెళ్ళనివ్వలేదు. ఐ డెంట్ గో. బట్ నెక్స్ట్ వెన్ ఐ గాట్ ఇన్ టు ఇట్ హీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. యూ ఎంటర్డ్ ఇన్ టు పోలీస్ డిపార్ట్మెంట్. మేము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇన్స్పెక్షన్ అప్పుడు డిఎస్పి గారిని చూసేవాళ్ళము. నా కూతురే డిఎస్పి పోస్ట్కి వచ్చిందంటే నాకు చాలా గర్వంగా ఉంది అట్లా. సో హీస్ అ ప్రౌడ్ ఫాదర్, ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. ప్రౌడ్ ఫాదర్తో పాటుగా ప్రౌడ్ హస్బెండ్, ప్రౌడ్ కిడ్స్ కూడా, ప్రౌడ్ మదర్ కూడా. బికాజ్ ఆమె నా శక్తి, మా మదర్ నా శక్తి అంతే. షీఈస్ లలిత త్రిపుర సుందరి, షీఈస్ కనకదుర్గ, షీఈస్ రాజశ్యామల, షీఈస్ వారాహి, ఎవ్రీథింగ్ టు మీ. అవునండి, షీఈస్ లైక్ సూపర్ ఉమెన్ మా మదర్. ఆమె మా చిన్నప్పటి నుంచే ఆమె మంచి మంచి నావెల్స్ చదువుతారు, ఇప్పటికీ బాగా చదువుతుంది మా మమ్మీ. ఈనాడు బుక్, సండే బుక్స్ వస్తాయి కదా, అది ఈనాడో జ్యోతో సాక్షియో వాట్ ఎవర్ ఇట్ ఇస్, సండే బుక్ కనపడితే 2 రోజుల్లో అయిపోవాలి, నెక్స్ట్ సండేకి ఇంకా ఫ్రెష్ బుక్స్ కావాలి, అలా చదువుతారు మా మదర్. అందులో అన్నీ కొంచెం విప్లవాత్మకమైనవి, అంటే లేడీస్ని ఎంపవర్ చేసే దిశగా ఉండేవి, ఫెమినిస్టిక్ అంటారు బట్ వాట్ ఎవర్, విమెన్ ఎంపవర్ రిలేటెడ్ నావెల్స్ చదువుతారు, యద్దన్ పొడి సులోచన రాని అట్లా కొంతమంది. సో షీ సీజ్ ఆల్ దట్ ఇన్ మీ, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆమె ఆమె కూతురు నుంచి అట్లా ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. నా కూతురు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, పెద్ద అందరితో మంచి పేరు తెచ్చుకోవాలి, ఎక్కడ ఆమె గివప్ అవ్వకూడదు, ఎక్కడ తగ్గకూడదు అని. సో అదొక స్ట్రెంగ్త్, అదొక బోన్ అండి, దేవుడు ఇచ్చిన వరం అట్లా. అండ్ హస్బెండ్ అండ్ కిడ్స్, వాళ్ళకి టైం అనేది యూజువల్గా ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు 9:45 యూ గాట్ ఏ కాల్ ఎట్ నైట్ దట్ వెంట్ అప్ టు 11:15 ఒకరోజే కదా, రోజు అయింది, ఒకరోజు మీరు రాత్రిపూట అంతసేపు 1.5 అవర్ మాట్లాడుతూ కూర్చున్నప్పుడు పిల్లలకు కొన్ని అవసరాలు ఉంటాయి ఆ టైంలో కూర్చొని మాట్లాడే, డే అంతా వాళ్ళు స్కూల్లో ఉన్నారు, మీరు ఆఫీస్లో ఉన్నారు, వెళ్ళారు, ఇప్పుడు మాట్లాడుకోవాల్సినవి కొన్ని ఉంటాయి కదా, ఆ టైంలో హౌ డు ది రియాక్ట్? నేను నా వైపు నుంచి చెప్తాను, నేను చాలా బ్యాలెన్స్ చేస్తాను, నా వైపు నుంచి చెప్తున్నాను, బికాజ్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ మై సెల్ఫ్. నాకు కొన్ని ఇన్బిల్ట్ క్వాలిటీస్ నేను గుర్తించుకోవాలి కదా, నేను చాలా బ్యాలెన్స్ చేస్తాను. ఐఎమ్ అ హోమ్ మేకర్ అట్ హోమ్, ఐఎమ్ నాట్ అన్ ఆఫీసర్ అట్ హోమ్, అన్లెస్ అంటిల్ ఐ గాట్ దోస్ ఫోన్ కాల్స్ విచ్ ఎక్స్పెక్ట్స్ అన్ ఆఫీసర్. సో వెన్ ఐఎమ్, నేను ఇంట్లో ఒక మదర్గా ఒక హోమ్ మేకర్గా ఉన్నప్పుడు, ప్రొఫెషనల్ వర్క్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ వాతావరణమే నేను ఇంట్లో క్రియేట్ చేసుకున్నాను, అందరు నన్ను అర్థం చేసేసుకున్నారు అన్నమాట. ఎందుకు అంటే అందులో నా క్యారెక్టరు ఉంది, వాళ్ళ గొప్పతనము ఉంది, బ్యాలెన్సింగ్. అఫ్ కోర్స్ నేను అంత సాఫ్ట్గా స్మూత్గా వెళ్ళిందని నేను చెప్పను, రిఫ్స్ ఉన్నాయి,
క్లాషెస్ ఉన్నాయి. నేను అర్థం చేసుకున్నాను, వాళ్ళు అర్థం చేసుకున్నారు, కొన్ని చోట్ల అర్థం చేసుకోలేకపోతే చేసుకుంటారు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నా మీద ఉంది, నా ఉద్యోగం మీద ఉంది, భగవంతుడి మీద ఉంది. చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు ఒకటి రెండు రిఫ్స్ డెఫినెట్గా వస్తాయి, గ్యాప్స్ వస్తాయి, బట్ అ డే విల్ కమ్ వెన్ దే విల్ రియలైజ్ ఇట్. నేను ఆ నేచర్ అన్నమాట. ఇమ్మీడియట్గా నువ్వు నన్ను అపార్థం చేసేసుకున్నావు, నేను అట్లా కాదు, నేను ఇట్లా, నేను చాలా గొప్పదాన్ని, ఐ డోంట్, నేను రియాక్షన్ మీద బిలీవ్ చేయను, రెస్పాన్స్ మీద బిలీవ్ చేస్తాను. రియాక్షన్ చాలా డేంజర్ అండి, అది చాలా ప్రమాదం. కొట్టారని తిరిగి కొడితే అది గొప్ప విషయం కాదు, రెస్పాండ్ అయితే రేపొద్దున్న అది ఆ గ్యాప్ తగ్గిపోతుంది, చాలా గొప్పగా తగ్గుతుంది. నేను దాన్ని బిలీవ్ చేస్తాను. దట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ. హా, మేబీ మేబీ నేను దాన్ని బిలీవ్ చేస్తాను. సో అంతా కేక్ వాక్ లాగా వెళ్ళిపోయిందండి నా లైఫ్ అని నేను చెప్పను, కానీ బ్యాలెన్సింగ్, అందరూ నన్ను అర్థం చేసుకోవడం, నేను వాళ్ళని అర్థం చేసుకోవడం, నన్ను నేను గౌరవించుకోవడం, అక్కడెక్కడ నేను తగ్గకపోవడం, నేను తగ్గను, నన్ను నేను గౌరవించుకోవడంలో తగ్గను, నా ఉద్యోగాన్ని గౌరవ లోపం ఏమన్నా ఉంటే నేను ఊరుకోను, బికాజ్ ఐ రెస్పెక్ట్ ఇట్, దే విల్ అండర్స్టాండ్. నేనేదో హక్కుల కోసం ఇంట్లో ఫైట్ చేయను. నేను మామూలు సాధారణ హోమ్ మేకర్నే, ఇంట్లో పూజలు చేస్తాను, వంట నేనే చేసుకుంటాను, నేనే క్యారియర్లు పెడతాను, అది నాకు అలవాటు ముందు నుంచి అంతే. యూనిఫామ్లోనే చాలాసార్లు చేసిన ఇవి కూడా ఉన్నాయి, బికాజ్ ఐఎమ్ సెల్ఫిష్. పిల్లలకి ఆ మదర్ అనే ఇది ఉండాలి, ఫ్యామిలీకి ఎస్ అనేది ఉండాలి, అట్లా. సో ఇక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, బ్యాలెన్స్ చేసుకోవాలి, ముందుకెళ్ళాలి. ఎక్కడా కూడా నా మీద నా గౌరవం కానీ, నా మీద నాకు ప్రేమ కానీ, నా ఉద్యోగం పట్ల గౌరవ భంగం జరగకుండా చూసుకోవడం, ఇది నాకు ప్రైమ్ థింగ్స్. ఇంట్లో కూడా కాంప్రమైజ్ కాను. యా, మనం ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటున్నప్పుడు సరిత గారు ఒక శక్తి స్వరూపుని గురించి మాట్లాడారు, భగవంతుడి గురించి మాట్లాడారు, పూజల గురించి మాట్లాడారు, బీయింగ్ ఏ మదర్ తన రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మాట్లాడారు. అండ్ మీరు రెగ్యులర్గా పూజలు చేస్తారా దేవుణ్ణి నమ్ముతూ? దేవుళ్ళు లేనిదే ఏం లేదుమా, నేను మార్నింగ్ దీపం పెట్టుకుందే ఏం చేయను, నైట్ మళ్ళీ దీపం పెట్టాల్సిందే ఇంట్లో. నేను బిలీవ్ చేస్తాను బాగా, ఆ శక్తిని బిలీవ్ చేస్తాను, బికాజ్ నిజంగా దేవుడు అంటే ఎవరు, నీలో ఉన్న ఆత్మవిశ్వాసమే దేవుడు. నీలో ఏ తప్పు చేయకూడదు అనే ఒక భయం ఉంటుంది కదా, పాపభీతి అంటారు, అదే దేవుడు. మంచి చేస్తే ఆనందం వస్తుంది కదా, అదే దేవుడు. దెర్ ఈజ్ అ సూపర్ న్యాచురల్ పవర్ ఆఫ్ కోర్స్. అందరూ సమానంగా ఉన్నప్పటికీ కూడా అందరికీ సమానమైన అవకాశాలు రావట్లో ఒకళ్ళిద్దరికి ముందుకెళ్తున్నారు, తగ్గుతున్నాయి. దెర్ ఈజ్ అ సూపర్ న్యాచురల్ పవర్. నేను బిలీవ్ చేస్తాను ఆ శక్తిని, నేను బిలీవ్ చేస్తాను 100% బిలీవ్ చేస్తాను. మొన్నే కామాఖ్య వెళ్ళొచ్చాను. ఎక్కడికి వెళ్తారా, టెంపుల్స్ వెళ్తారా? 100% ఏ డ్యూటీకి వెళ్ళినా ఆ దగ్గరలో ఏం టెంపుల్స్ ఉన్నాయో కవర్ చేసేస్తాను. నేను ఎలక్షన్ డ్యూటీ అప్పుడు కూడా టెంపుల్స్ కవర్ చేశాను. ఏ డ్యూటీకి వెళ్ళినా ఎర్లీ మార్నింగ్ లెగుస్తాను. క్యాల్కటా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను, మార్నింగ్ 4 o'clock లేచి కాళికాదేవి గుడికి వెళ్ళొచ్చాను. మళ్ళీ డ్యూటీకి నేనే 30 minutes ముందు వెళ్ళిపోతాను, బికాజ్ నేను అన్నాను కదా ప్రయారిటీ. ఆ ప్రయారిటైజ్ చేసుకుంటే అన్నీ సాధ్యం అవుతాయి. కొంచెం 5 hours పడుకునేది 4 hours పడుకుంటాం అంతే కదా, కానీ అది ఇచ్చే హ్యాపీనెస్ ఎంత ఉంటుంది కదా. కామాఖ్య వెళ్ళాను, ఇట్స్ అ బ్లిస్. ఒకసారన్నా వెళ్ళాలి, ఒక శక్తి. అండ్ వాట్ అబౌట్ అయోధ్య, ఇప్పుడు రామ మందిరం? అవును, ఇంట్లో నేను ఆ చిన్న రామ మందిర ఇది ఉంటుంది కదా రూపం, ఐ గాట్ ఇట్. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నాకు రిలీజియన్ ఆపాదించడం అనేది నేను ఎందుకు, ఐ డోంట్ బిలీవ్. రాముడు లాంటి కొడుకు, రాముడు లాంటి అన్న, రాముడు లాంటి భర్త, రాముడు లాంటి రాజు, రాముడు లాంటి తండ్రి, రాముడు లాంటి తండ్రి. తండ్రి అంటే మళ్ళీ పిల్లల్ని వదిలేశారు కదా అంటారు, కానీ ఇండైరెక్ట్గా వాళ్ళకి ఎంత నేర్పించాడు, నేర్పించండి పక్కన కూర్చోబెట్టుకోకపోయినా జీవితాన్ని నేర్పించాడు ఆయన కదా. అలాంటి రాముడు ఉన్నటువంటి దేశం మంది. ఓకే, సో ఐ రియలీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. 500 years ఆఫ్ ఫైట్, ఫైనలీ ఆ స్థానం ఆ స్థానమే అని గౌరవ సుప్రీంకోర్టు వారే డిసైడ్ చేసి ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ అది. సో మనం ఎవరు, మనం చిన్నాళ్ళం దాని గురించి. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి శాసనం అది, ఆర్డర్.
సో ఫైనలీ ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ సో యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ రెస్పెక్ట్ కదా. నువ్వు ఎక్కడ పుట్టావో నువ్వు పుట్టిన జన్మస్థలంలో నీకు స్థానం ఉండాల్సిందే కదా. సో భారతదేశం ఇట్ హ్యాస్ టు సెలబ్రేట్ ఇట్ కదా. మన వీ ఓన్ కదా. ఇప్పుడు క్రికెట్లో మన వాళ్ళందరూ ఆడతారు ఎక్కడెక్కడికో వేరే కంట్రీస్. మై కంట్రీ అని అంటామా లేదా వాళ్ళల్లో అక్కడ రిలీజన్ అవి మనకు సంబంధం లేదు. నా దేశం అంతే. టెన్నిస్లో ఆడుతుంది ఆ అమ్మాయి, సింధు ఆడుతుంది, ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. ఎన్ని ఒలింపిక్స్ అది ఇదని. తర్వాత అతను జావలిన్ త్రోలో హౌ ఆనర్డ్ ఇట్ వాస్. కోవిడ్ టైంలో కూడా ఎంత హార్డ్ వర్క్ కమిట్మెంట్ ఫైనలీ ఇట్ రిజల్టెడ్. నీరజ్ చోప్రా ఎంత ప్రౌడ్గా అనిపిస్తుంది. మన అనే ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. రాముడు కూడా మన. సో ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. ఎప్పుడు వెళ్ళడానికి ప్లానింగ్ సార్? మీరు బాగా గెస్ చేశారు. నేనైతే ప్లాన్ చేసుకున్నా ఎప్పటికి వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను. మొన్న కామాఖ్య వెళ్ళడానికి నేను అనుకున్నాను 51 శక్తి పీఠాలు దర్శించాలి రిటైర్మెంట్ లోపు దర్శించాలి అని అయితే నేను అనుకున్నాను. చాలా వరకు చూసి అన్ని చూడలేదులేండి, ఒక హ్యాండ్ ఫ్యూ అయితే చూశాను, దర్శించాను. అయోధ్య కూడా ఐ డెఫినెట్లీ గో. ఐవెంట్రీ కడప వెళ్ళినప్పుడు దేవుని కడప వెళ్ళాను, ఒంటిమిట్ట దర్గాకు వెళ్ళాను, నెల్లూరు వెళ్ళినప్పుడు అక్కడ దర్గా, కశ్మూరు దర్గా చూస్తాం. అట్లా ఎక్కడ రిలీజియస్ ప్లేసెస్, మన ఢిల్లీ వెళ్తాం చాలా కాన్ఫరెన్సెస్కి. ఏపీ భవన్ దగ్గరలో గురుద్వారా ఉంటుంది, చాలా పెద్ద గురుద్వారా. ఆల్వేస్ ఐ గో దేర్. మేబీ ఇప్పుడు 8 times వెళ్ళాను నేను ఆ గురుద్వారా. అవును, అక్కడికి వెళ్ళి ఆ లంగర్లో కూర్చుంటాను. నాకు ఇష్టం అనమాట లంగర్, అక్కడ కూర్చొని అక్కడే అన్ని తిని, ఐ మీన్ వాట్ ఎవర్ దే ఆఫర్ ప్రసాదం, ఐ టేక్ దట్ ప్రసాదం. అండ్ వెళ్ళేటప్పుడు అక్కడ డొనేషన్ ఒక బాక్స్ ఉంటుంది అనమాట. మనం బయటకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తే 8 rupees అవుతుంది కదా, దానికి 5 times or 6 times ఇవ్వాలి. అది నా కండిషన్. ఐ డూ దట్, టేక్ ద బ్లెస్సింగ్స్ అండ్ కమ్. So any religious place is a matter of bliss for me. I cover chesastha. Ayodhya I'll definitely visit. Yes ma'am. Thank you so much ma'am. Ippudaka meeru cheppina vanni ante bold ani inspirational things anedi kanipinche oka motivation kanipinchindi. At the same time women vaallu ekkada takkuva kaadu, manalni manam takku chesukovalsinatuvanti avasaram ledu anedi undi kada. That gives the boost. Mana balam mana balahinata manaki teliyali. మనల్ని మనం మన కళ్ళతోనే చూడాలి. మనల్ని మనం గౌరవించుకోవాలి మొదటిగా, మనల్ని మనం ప్రేమించుకోవాలి మొదటిగా. మనల్ని మనం ఎక్కడ చూడాలనుకుంటున్నాము, నో ఇలా కాదు నేను ఉండాల్సింది, ఇంకా ఇంతకంటే బియాండ్ ఉండాలి, దానికోసం నేను చేయాల్సినటువంటి ఫైట్ ఏంటి అనేది కూడా. అవునండి, నాకు నేనే సపోర్ట్ చేసుకోలేకపోతే హౌ కెన్ ఐ ఎక్స్పెక్ట్ నా ఫ్యామిలీ లేకుండా నా సొసైటీ ఎలా నాకు సపోర్ట్ చేస్తుంది, నన్ను ఎలా పుష్ చేస్తుంది. దట్ షుడ్ కమ్ విత్ఇన్, అంతే అంతే కదా మన నుంచి మనకు రావాల్సినట్టు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కవిత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ గుడ్ టు షేర్ మై ఫీలింగ్స్. ఒక్కొక్క దగ్గర నేను కొంచెం ఎమోషనల్ అయ్యి ఉంటాను డెఫినెట్గా. అవ్వాల్సిన అవసరం కూడా ఉంది, ఎందుకంటే దట్ షుడ్ నాట్ మిస్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనం కలకాలం ఉండేది మనుషుల మధ్య ఉంటాం, పారిపోయి ఇంకెక్కడో ఉండట్లేదు. అండ్ మీరు చేస్తున్నటువంటి ఇది కూడా వాళ్ళతో ఇంటర్లింక్ అయి ఉంది, వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉంది. ఆ బాండ్ మీరు డెవలప్ చేసుకోవాలి. మీరు ఇంతసేపు చెప్పిన సింపతి, ఎంపతి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాం కాబట్టి, మనుషులతో ప్రజలతో ఉన్నాం కాబట్టి ఉంటుంది. అవునండి. Yes ma'am, thank you so much. Thank you ma'am. Thank you Kavita. All the best and best wishes to you. Thank you and a very happy new year. Thank you and week kuda best wishes to you. Thank you so much. That's all with Sarita garu, oka powerful person, oka strong person. At the same time mana nerchukovalsinatuvanti vishayalu kuda chaala unnai. Hope ఈ ఇంటర్వ్యూ అందరికీ హెల్ప్ అవుతుందని. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.